वाजी हेडलाइंस को स्वागत वाजी हेडलाइंस लो भागंगा ईरोजु पलु प्रमुख दिनपत्रिकल्लो वच्चिन वार्ता कथनाल पैन विश्लेषण उंटुंदी विश्लेषण चेसेंदुकु सीएटी नायकुलु बीवी रमण गारु मन स्टूडियोलो उन्नारु ई विश्लेषण मुंदुगा ग्रहं अनुग्रहं चूद्दां श्री सार्वरी नाम संवत्सरं दक्षिणयानं शरद ऋतुवु निज आश्वयुज मासं शुक्लपक्षं पाड्यमी रात्रि पदकोड़ इरव तुम तदुपरी विद्य चिंत मध्यान रूप इर तदुपरी स्वाति वज्य रात्रि एड मुफ मूड नीचे तुम रुमाल वरकू अमृत गड़यू उदय एम इरव मूड निमशाल नीचे तुम याबे मूड वरकू तिगे तलवारी नाग इरव तुम निमशाल नीचे ईद याब तुम निमशाल वरकू दुर्मुहूर्त उदय ईद याब आर निमशाल नीचे एडु इरव तुम वरकू राहुकाल उदय तुम्हारे पद नर वरकू सूर्य नारायण हेडलाइंस डिबेट प्रधानमंत्री ईना प्रधान दिनपत्र वार्ता कथन विलवड़ी जगन को 30 ఏళ్ల శిక్ష పడే అవకాశం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక చెప్తుందన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరు లోక్సభ సంబంధించి ఆ నియోజకవర్గం నేతలతో సమావేశంలో ఆయన వెల్లడించారు జగన్ కు 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు అవినీతి పరుడైన ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థపైన బురదలే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నేతలతో శుక్రవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్మాదంలో స్వైర్యవ్యవహారం చేస్తున్నారని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని శాంతి భద్ర లోపిస్తే ఎలా ఉంటుందో చెప్పేందుకు విజయవాడలో యువతపై జరిగే దాడే నిదర్శనమని అన్నారు దిశ చట్టం తీసుకువచ్చామని వైకాపా గొప్పలు చెప్పుకున్న ఆ చట్టం ఇప్పటికింకా అమలు కావట్లేదు నోచుకోవట్లేదు అని చెప్పేసి ఆయన విమర్శ తీవ్రంగా విమర్శించారు రమణ గారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు అధికారం పోయిన తర్వాత ఒకలా ఉంటారు జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు శిక్ష 10 నుంచి 30 ఏళ్ళ వరకు శిక్ష పడుతుంది ఆయనపై అవినీతి ఆరోపణలు ఆయన అవినీతి పరుడు అనేది ఏదైతే చంద్రబాబు నాయుడుగా ప్రకటన చేస్తున్నారు సో అదే విధంగా అతనిపై కూడా చంద్రబాబు నాయుడు కూడా అవినీతి ఆరోపణలపై ఆల్రెడీ గతంలో వైసీపీ రాజశేఖర రెడ్డి కూడా 11-17 కేసులు వేశారు सो अभी आलरे को तेजकोनी कोई अवनीति आरोप गत प्रभु हाई में अमरावती राजधानी निर्माण में का पोलवर प्राजेक्ट निर्माण में का अवनीति की पालप्ड आरोप अदे विधा नैक्स्ट गत संवस में तेलंगा ओटक नोट विषय में केस फैल अंत ऐक्चुअल चार सीटल पेर लेकिन अड़ा चंद्रबाबुना पेर तेलंगा प्रभुत् प्रस्ताव की सो मरी अलागे गत प्रभुत्व హాయంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వ హాయంలో మహిళలపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయి శాంతి భద్రత కాపాడడంలో అలాగే మహిళలకు రక్షణ కల్పించిన ప్రభుత్వం విఫలమైందని అన్నారు ఎంతవరకు వాస్తవం ఆయన ఏదైతే ప్రకటన చేశారో గత ప్రభుత్వ హాయంలో ఏ మేరకు ఆయన పరిపాలన విభాగం కొనసాగించారు ఆయన ఉన్న సమయంలో మహిళలపై దాడులు జరగలేదా అత్యాచారాలు జరగలేదా లేదా ఏంటి పరిస్థితి పాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ఆ వార్తలో ప్రధానమైన విషయం గుంటూరులో లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఒక సమీక్ష మీటింగో లేకపోతే వాళ్ళ పార్టీ మీటింగ్ ఏదో నిర్వహించుకుంటూ ఆ అందులో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేశారు సర్వసాధారణమైన విషయం ఏంటంటే ఒక మీటింగ్ అయిందంటే లేదా ఒక ప్రెస్ మీట్ అయిందంటే అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షంలో ఎవరున్నా ఇటువాళ్ళు అటైనా అటువాళ్ళు ఇటైనా సాధారణంగా వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవడం అనేది సర్వ సాధారణమైన విషయం ఇది కూడా ఆ కోవలోనే జగన్ మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి 10 నుండి 30 సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పి ఆ సమావేశంలో ఈయన ప్రకటించారు అసలు అది ఇప్పుడు ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయన ఇప్పటికే చాలా కాలం అయింది 5 ఏళ్ళు అయిపోతుంది ఆ కేసులు అవన్నీ ఇప్పుడు రోజువారీ విచారణ
జరుగుద్ది ఇక ఈ కేసులన్నీ త్వరితగతిన ముగిస్తాం అని చెప్పి కోర్టులు కూడా చెబుతున్నాయి సుప్రీం కోర్టు అటు విధ ఆ విధమైన డైరెక్షన్ కూడా ఇచ్చింది దాని కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అనుగుతుంది అయితే ఏదో ఒకటి తీర్పు వస్తే అది వెయిట్ చేయొచ్చు ఈయనకిందుకు అంత తొందర నిర్దోషన వస్తుందా ఐదన వస్తుందా పదేన వస్తుందా ముప్పైన వస్తుందా యాభైన వస్తుందా అనేది పక్కన పెడితే కోర్టు చెప్పాల్సింది ఏదో చెప్పుద్ది కానీ ఆయనకి ఎంత పడద్ది ఎంత పడద్ది అనేది ఈయనేదో నీతిమంతుడుల ఈయన అస్సలు అవినీతికి ఆమడ దూరం ఉండేటట్టు నీతి నిజాయితీలకు ఈయనే నిలువుటద్దంలాగా ఈయన మాట్లాడుతున్నాడు మనందరికీ తెలుసు నోటుకు ఓటు కేసు అని అంటే ఎఫ్ఐఆర్లో లేకపోవటం అరెస్టులో లేకపోవటం ఏదైనా ఈయన రైట్ హ్యాండ్ తెలంగాణలో ఈయన ముద్ర రేవంత్ రెడ్డి పట్టులో కోడి పెట్టలా దొరికాడు స్టీపెన్ వచ్చేసిన అలాగే జైలుకి వెళ్ళొచ్చాడు ఆ విచారణ కూడా కొనసాగుతుంది స్టార్ట్ అయింది అది కూడా అలాగే ఇప్పుడు రాజధాని ఇష్యూ రాజధానిలో సరే రాజధాని ఎక్కడ ఉండాలి ఏంటి అవన్నీ వేరే పార్టీ కానీ రాజధానిలో భూసేకరణలోనూ భూసేకరణ రాజధాని కోసం చేస్తున్న ముందే ఆ చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి అనుయాయులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని చెప్పి ఆరోపణ కూడా ఉంది అదొక నడుస్తుంది అలాగే పోలవరం కూడా మీరు చెప్పినట్టు ఆరోపణలు నడుస్తున్నాయి ఇవన్నింటిపైన విచారణలు కూడా వేస్తామని చెప్పి ఎంక్వైరీ కమిటీలు కూడా వేశారు అంటే ఈయనది అతిథి కాదు రేపు పొద్దున్ను ఆయన ప్రెస్ మీట్ పెట్టి లా కేసులో ఈయనకి ఇన్ని సంవత్సరాలు పడతా ఆయనకి అన్ని సంవత్సరాలు పెడతా అని చెప్పినా చెప్పొచ్చు అంటే ఓ ప్రధానమైన పార్టీలు ఈ రాష్ట్రంలో ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కానీ లేదా మీటింగులు పెట్టేటప్పుడు కానీ తమ తన ప్రజల్ని తన అనుయాయుల్ని లేకపోతే తన ఫాలోవర్స్ని నిలబెట్టుకోవడం కోసం ఇతరుల యొక్క బలహీనతలు లేకపోతే ఆరోపణల్ని ఇదిగో ఇది ఇలా అవుద్ది అని చెప్పి వీళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆయన జైలు పోతాడు ఇక మందే రాజ్యం అనే చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప అది ఇప్పుడు ఎటు అది అయిపోయింది అది ఆయన జైలుకి వెళ్ళాడు బయటకు వచ్చాడు ప్రజలు తీర్పు ఇచ్చారు ఇప్పుడు పాలనలో ఉన్నారు కోర్టు ఏదో ఒకటి తెలుస్తుంది ఇప్పుడు ఈయనకి ఎందుకు అంత తొందర దానికోసం అలాగే 2022లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనేది తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కానీ లేకపోతే వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా గత మన విజయనగరం పార్లమెంటరీ పార్టీకి సంబంధించి సమావేశంలో కూడా ఆయన కూడా ప్రకటించారు నిన్న గుంటూరులో గల్లా జయదేవ్ కూడా ఢిల్లీలో ఇలా చర్చ కొనసాగుతుంది 2022లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది నిజం అంటారా అసలు ఏంటి పరిస్థితి ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఎవరికి ప్రయోజనం ఉంది ఇందులో ప్రజలకు ఏమైనా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందా పొలిటికల్ పార్టీస్ని పక్కన పెట్టేయండి ప్రజలు ప్రయోజనం చేకూర్చే ఉందా ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది కదా జమిలీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి కోరుకుంటుంది జమిలీ ఎన్నికలే కాదు జమిలీ ఎన్నికలు రాకపోయినా పర్లేదు ఆంధ్ర రాష్ట్రంలో తొందరగా ఎన్నికలు రావాలని కూడా కోరుకుంటుంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి తొందరగా ఎన్నికలు వస్తే ఏదైనా మరలా అవకాశాలు ఉంటాయేమో అనేది ఆశ కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జమిలీ ఎన్నికలు ఒకవేళ వస్తే రావచ్చు కాక ఎందుకంటే బీజేపీ ఆలోచన మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి తమ ఎజెండా జమిలీ ఎన్నికలు అని చెప్పి పదే పదే అనేక సందర్భాల్లో చెప్పారు జమిలీ ఎన్నికలు వస్తే రావచ్చు కానీ అది ముందస్తు ఎన్నికలు మాత్రం రావు ఎందుకని సంపూర్ణమైన మెజార్టీ కేంద్రంలో బీజేపీకి ఉంది అలాంటప్పుడు ముందుకొచ్చి జమిలీ ఎన్నికలు పెట్టాల్సిన పని లేదు సార్వత్రిక ఎన్నికలు 5 ఏళ్ళు పూర్తి చేసుకునే సందర్భంలోనే జమిలీ ఎన్నికలు కూడా పెడితే పెట్టవచ్చు అయితే ఇక్కడ ఆలోచించాల్సింది మీరు చెప్పినట్టుగా జమిలీ ఎన్నికల వలన ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా ఇది మాట్లాడాల్సింది రాజకీయ పార్టీలు అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటాయి మీరు జమిలీ ఎన్నికలు వస్తే ప్రజలకు తీవ్రమైన నష్టం ప్రజలకు నష్టం అనంటే ప్రజల ఆస్తులు ప్రజాధనము దుర్వినియోగం అవుతుంది ఏ విధంగా అనంటే ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశంలోనూ లేకపోతే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి కలిపి ఒకేసారి ఎన్నికలు జరిగినాయి జరిగిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రానప్పుడు లేదా బొటాబొటీ ఎన్నికలు బొటాబొటీతో మెజారిటీ వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు లేకపోతే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వాలు కూలిపోతే అప్పుడు ఏం చేయాలి అని అంటే మరలా 5 ఏళ్ళు వచ్చే వరకు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి పెడతామని అంతవరకు ఆపుతారా లేదు
ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి ఎన్నికలు పెడదామంటే మధ్యలో ఆ రాష్ట్రాన్ని పెడతారు మరి ఆ ప్రభుత్వం 5 ఏళ్లు ఉంటదా లేకపోతే జమిలీ ఎన్నికలు అని చెప్పి ఈ కేంద్రంలో 5 ఏళ్లకు ఎన్నికలు వచ్చేటప్పుడు దీనికి కూడా ఈ 2 సంవత్సరాలతో కంప్లీట్ చేసి మరలా ఎన్నికలు పెడతారా అంటే ఆ విధంగా జమిలీ ఎన్నికలు అనేవి రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించే విధంగా ఉంటాయి రాష్ట్ర ప్రజల మీద దేశ ప్రజల మీద భారాలు పడే విధంగా ఉంటాయి ఏ విధంగానో ఈ రోజు ఉన్న మన దేశంలో జమిలీ ఎన్నికలు ఉపయోగకరం కాదు ఇప్పుడున్న సిస్టం ఏదైతే ఉందో ఇది సమర్థవంతంగా అమలు చేయాలి కేంద్రం ఏమనుకుంటుందంటే జమిలీ ఎన్నికల ద్వారా ఎక్కడైనా రాష్ట్రంలో పాలకులు ప్రభుత్వాలు పడిపోయినా మధ్యలో 5 సంవత్సరాలకు ఒకసారి ఓటింగ్ జరిగిన తర్వాత సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పడిపోతే వచ్చే 5 సంవత్సరాల పీరియడ్ వరకు రాష్ట్రపతి పాలన గవర్నర్ను నియమించుకొని పాలన చేయొచ్చు కేంద్ర పాలన కొనసాగించొచ్చు అని చెప్పి ఆలోచన కేంద్ర ఆలోచన అందులో భాగంగానే ఈ రోజు ఈ జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారు ఇది రాష్ట్రాల యొక్క హక్కుల్ని రాష్ట్రాల యొక్క ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఉంటది తప్ప అది ప్రజలకు ఉపయోగకరం ఇప్పుడు మీరు ఏం అడిగారంటే రాష్ట్రంలోని ఒకవేళ అత్యవసరం అనుకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి గవర్నర్ పరిపాలన రాష్ట్రపతి పరిపాలన పెట్టి గవర్నర్ ద్వారా పరిపాలన చేయించవచ్చు కేంద్రం ఆ రాష్ట్రాన్ని తమ రాష్ట్రంలో పెత్తనం కూడా కొనసాగించవచ్చు అనేది మీ అభిప్రాయం వ్యక్తం చేశారు సో అటువంటి పరిస్థితి ఏమైనా ఒకవేళ మన రాష్ట్రంలో కనిపిస్తుంది అంటున్నారా ఇప్పటికిప్పుడైతే వెంటనే ఏమీ ఇది జరిగేది తక్కువ అవకాశాలు తక్కువ ఎందుకంటే రాష్ట్రంలో కూడా సంపూర్ణమైన మెజారిటీతో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాదు కానీ జమిలీ ఎన్నికలు వస్తే ఈ రాష్ట్రమేనే కాదు దేశంలో అనేక రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో సంపూర్ణమైన మెజారిటీలతో రాష్ట్ర ప్రభుత్వాలు రావాలని ఎక్కడ ఉంది చాలా చోట్ల సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి బొటాబొటి మెజారిటీలతో వస్తున్నాయి అటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల్లో కూలిపోతే ఇంకా వచ్చే ఎన్ని 5 ఏళ్ళు పూర్తయ్యే వరకు ఎవరు పెత్తనం ఆ రాష్ట్రంలో ఉంటుంది అని అంటే కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఉంటుంది కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ పెత్తనాలు కొనసాగించడం కోసం అది ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్రాల యొక్క హక్కులకు కానీ రాష్ట్ర ప్రజల మనోభావాలని కాపాడే విధంగా కానీ అది ఉండదు కాబట్టి జమిలీ ఎన్నికలు ఈ దేశంలో ఏ విధంగానూ ప్రయోజనకరం కాదు అంటే ప్రస్తుతానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు పెత్తనం చెలాయిస్తుంది అనుకోండి అది వేరే విషయం అధికారం ఉన్న మీరండి రాష్ట్రపతి పరిపాలన ఉన్నా లేకపోయినా ప్రస్తుతానికి చాలా రాష్ట్రాలపైన పెత్తనం చెలాయిస్తుంది ఆయా రాష్ట్రాల తన కనుసరణలో పెట్టుకునే పరిస్థితి మనకు స్పష్టంగా చూస్తున్నాం సో అలాగే ఈనాడులో మరో వార్తా కథనం వెలువడింది వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ రఘురామ్ కృష్ణరాజుకి ఉద్వంసన సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్గా బాలసౌరి నా పదవి కాలం ముగిసిందన్న రఘురామ్ కృష్ణరాజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం నాడు 2 పార్లమెంటరీ కమిటీ చైర్మన్లను మార్చారు ఎన్నాళ్ళు సబార్డినేట్ రిజిస్ట్రేషన్ కమిటీ చైర్మన్గా ఉన్న వైకాపీ ఎంపీ రఘురామ్ కృష్ణరాజు స్థానంలో అదే పార్టీకి చెందిన ఎంపీ వల్లభనేని బాలసౌరిని కూడా నియమించారు పేపర్స్ లేడ్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఉన్న బీఎస్పీ సభ్యుడు శ్యామ్ సింగ్ యాదవ్ స్థానంలో అదే పార్టీకి చెందిన సభాపక్ష నాయుడు రితేష్ పాండేని నియమించారు లోక్సభ ఎథిక్స్ కమిటీ సభ్యులుగా వైకాపా ఎంపీ వల్లభనేని బాలసౌరి కాంగ్రెస్ ఎంపీ ఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సభా హక్కుల కమిటీ సభ్యుడిగా ఏపీ ఎంపీ తలారి రంగయ్య పేపర్స్ లేట్ కమిటీ సభ్యుడిగా బుక్ చేశారు అయితే ప్రధానంగా ఇక్కడ అంటే కమిటీలు అంటే ఒక సమయం అయిపోయింది అంటే గత నెల సారీ ఈ నెల 39వ తేదీనే అక్టోబర్ 9వ తేదీనే అలా పదవి కాలం ముగిసింది అయితే ముగిసినా సరే ప్రధానంగా ఈ రఘురామ్ కృష్ణరాజు విషయంలో మనం ఎందుకు ప్రస్తావించుకుంటున్నామంటే గత కొద్ది రోజులుగా అంటే సుమారు 4 నెలలు 5 నెలల నుంచి రఘురామ్ కృష్ణరాజు అధికార పార్టీ ఎంపీగా ఉంటూ అదే పార్టీ పైన విమర్శలు వెలువెత్తడం ఆయా పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పైన కానీ ఎమ్మెల్యేల పైన కానీ తీవ్రమైన విమర్శలు చేయడం జరుగుతుంది అయితే గత 4 రోజుల నుంచి కూడా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి పైన కూడా ముఖ్యమంత్రి ఆయన బాబాయ్ విజయసాయిరెడ్డి పైన కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఒకవేళ ఈ నేపథ్యంలోని ఈ కోణంలో ఏమైనా ఆయన పదవిని తొలగించారంటారా లేదంటే పదవి కాలం అయిపోయింది ఇంకొకరికి అవకాశం కల్పించాలని చెప్పేసి అవకాశం కల్పించారంటారా ఏంటి పరిస్థితి ఇప్పుడు పార్లమెంట్లో హౌస్ కమిటీలు రకరకాల కమిటీలు ఉంటాయి ఆ కమిటీల్లో ప్రతి పార్టీ వాళ్ళ పార్టీ నుండి ఒక ఎంపీని నామినేట్ చేస్తుంది అందులో భాగంగానే ఎన్నికలైన వెంటనే వచ్చిన కమిటీలు ఎథిక్స్ కమిటీలో రఘురామ్ కృష్ణరాజుని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సభ్యుడిగా నామినేట్ చేశారు
అయితే ఈ కాలంలో జరిగిన పరిణామాలు ఇవన్నీ గమనించేటప్పుడు ఈ రోజు టైం అయిపోయింది అందుకని మరలా ఇంకొకరిని పెట్టాలి కాబట్టి ఇన్ని మార్చి కొత్త వాళ్ళు పెట్టాం అనుకోవడానికి లేదు ఆయన్నే కొనసాగించొచ్చు 5 ఏళ్లు కూడా కొనసాగించొచ్చు కానీ గత 6 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఈ ఎంపీకి రఘురామ కృష్ణరాజు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి లేదా ఎంపీలకి ఎమ్మెల్యేలకి గ్యాప్ రోజు రోజుకి పెరుగుతుంది పొసగట్లేదు ఎందుకో అది ఎక్కడి వరకు వచ్చిందంటే మొదట్లో స్థానికంగా ఆ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం నరసాపురం పరిధిలో ఎమ్మెల్యేలకి ఆయనకి అనే భావన నుండి ఈ రోజు పార్టీ అధ్యక్షుడికి ఆయనకి అనే దగ్గరికి వచ్చింది అంటే ఈయన ఒక పెద్ద వ్యాపారవేత్త అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గెలిచిన వాళ్ళందర్నీ చూస్తే 21 మంది 22 మంది ఎంపీలు గెలిచారు ఇందులో ఇంచుమించు 20 మంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఈయన కూడా రఘురామ కృష్ణరాజు గారు కూడా ఓకే అలాగే అక్కడ ఎమ్మెల్యేలు స్థానికంగా ఈయన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పరిశీలిస్తే 7 ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వ్యాపారస్తులే పెద్ద బాడా వ్యాపారస్తులే మనకి యాక్చువల్ వీళ్ళకి రాజకీయ ఎక్కడ కుదిరిందో తెలియదు కానీ వీళ్ళకి ఎక్కడో లావాదేవీల్లోనో లేకపోతే ఇతరత్ర ఏ కారణాలతోటో మొత్తం మీద మనస్పర్ధలు వచ్చినాయి పార్టీలో అనైక్యత ఎంపీకి వాళ్ళకి మధ్యన వచ్చింది అది చిలుకు చిలుకు గాని వాళ్ళగా మారి ఈరోజు టైం అయింది అనే కారణం చూపించి ఈయన తొలగించడానికి అవకాశం వచ్చింది తప్ప నిజంగా టైం అయిపోయింది అందుకే తొలగించాం ఇంకొకరిని పెట్టాం ఈయన రిలీవ్ చేసాం అనడానికి లేదు ఈయన కొనసాగదు టైం అయిపోయినా ఈయన కొనసాగించవచ్చు కాకపోతే పార్టీలో ఉన్న విభేదాలు ఈయన బయటపెట్టి ఇంకొకరిని నామినేట్ చేయడానికి అవకాశం వచ్చింది ఈయన మొన్న అంటే ఈయన ప్రతిరోజు కూడా సాయంత్రం అయితే రచ్చబండ కార్యక్రమం పెడతారు ఢిల్లీలో అయితే ఈ 3 రోజులు సెలవు ఇచ్చారు అందుకే ఆయన ఆల్రెడీ ఈయనకి తెలుసు ఎందుకంటే కమిటీ చైర్మన్ మారుస్తారు కాబట్టి ఆయన ముందే చెప్పాడు ఆరోజు చెప్పాడు తెలుగునా ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఒక సమాచారం ఉంది కాబట్టి నన్ను మార్చినా మారుస్తారు లేదా అవసరం అనుకుంటే నేనే రాజీనామా చేసేస్తాను అని ఆయన బాగా అంటే ఆయన భావనలో ఆయన చెప్పారు సో ఈయన ఏమంటున్నాడంటే సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయమూర్తులకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాయడమే కాకుండా మీడియాలో వెలువించడం కూడా జరిగింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వారు క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు అది అవసరం అంటారా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందంటారా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కానీ అయితే ఈయన ఈ రచ్చబండ కార్యక్రమంలో రోజుకు ఒకటి చెప్తున్నాడు ఒకరోజు నా సీటు మారుస్తారని చెప్పి పార్లమెంట్లో నా సీటు మారుస్తారని ఒకరోజు చెప్పాడు నన్ను బహిష్కరించే అవకాశం ఉందని చెప్పాడు ఇలా రకరకాలుగా చెప్పారు అది వాళ్ళ ఇంటర్నల్ ఫ్యాక్ట్ ఎవడ ఉనికిని కాపాడుకోవడం కోసం ఎవడ పాత్రను పోషించుకోవడం కోసం వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా న్యాయమూర్తుల పైన లేఖాస్త్రం అది బహిర్గతం చేయటం అనే దానిపైన ఆయననే కాదు రకరకాల చర్చ దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతుంది ఇప్పుడు బర్నింగ్ ఇష్యూగా కూడా ఉంది అన్ని పత్రికలు గత 2-3 రోజులుగా టీవీ ఛానల్స్ గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం చేశాయి అంతే కాబట్టి ఆయన అన్నారనే కాదు ఇది ఒక చర్చనీయాంశంగా ఈరోజు ఈ దేశంలో ఉంది ఎందుకని ఒక అనామ కూడా రాయలేదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఎవరిపైన రాశారంటే హైకోర్టు న్యాయమూర్తి మీద రాశారు అది సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేశారు కాబట్టి ఇది సహజంగానే చర్చనీయాంశంగా ఉంటుంది అందుకనే అన్ని ఛానల్స్ అన్ని పత్రికలు చర్చనీయాంశం చేసి దాని మీద పెద్ద ఎత్తున ఈరోజు దేశంలో చర్చ జరుగుతుంది అంతే తప్ప ఈయనేదో రఘురామ కృష్ణరాజు గారు అన్నారనేది కాదు అనకపోయినా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఓకే ఓకే ఈనాడు దినపత్రం మరో వార్త ఉంది సీసీఎల్ఏగా మళ్ళీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈసారి పూర్తి స్థాయిలో నియమాగం రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా నీరజ్ కుమార్ ప్రసాద్ నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది బుధవారం నీరబ్ కుమార్ సీసీఎల్ఏ పోస్టును పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో సీసీఎల్ఏగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం షాహిని ఉత్తర్వులు ఇచ్చారు నీరబ్ కుమార్ అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే సీసీఎల్గా పదవిని నిర్వహించేవారు ఆయన్ను ఈ 2 పోస్టుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని సూచించింది మళ్ళీ ఒక్కరోజు వ్యవధిలోనే సీసీఎల్గా పూర్తి స్థాయిలో నీరబ్ కుమార్ను నియమించింది అసలు నీరజ్ కుమార్ ప్రసాద్ను సీసీఎల్ఏ బాధ్యత నుంచి ప్రభుత్వం ఎందుకు తప్పించింది మళ్ళీ ఆయనకి ఎందుకు అప్పగించింది అనేది ప్రశ్నలు అధికార వర్గాల్లో ఆసక్తిని రేకిస్తున్నాయి
अने प्रधान वार्ता अंत वार प्रधान आये तोगे प्रभुत्में मल्ल रोजे मल्ल आये को जी दी असल प्रधान अमरावती चर्च को जो दिन में कोई आरोप नेपथ्य आये तोगे को विमर्श इप्ड मल्ल तिगे आये कोसागू पर्मनेंट इंतवर तात्कालिक उवर सीसीएल इप्ड आये पर्मनेंट मल्ल आदेश दीन इपड़ना बैच अत्यंत सीनियर आयन इपड़ चीफ सेक्रेटरी तरवा आयने सीनियर और रक रेप चीफ सेक्रेटरी रिटायर का बोतना डिसंबर आवड़ रिटायर अच्छे सीनियरिटी प्रकार चूसक ईन के चीफ सेक्रेटरी इच्छे अवकाश इव्वाली अस्तारा इवरा अभी सेकेंडरी का इट प्रधानमंत्री शाखल प्रिंसिपल सेक्रेटरी पैना इटे को मारपल चेयट पे उचम सर्वसाधारण ये प्रभुत् अधिकार तन अनुसन नारे तन चप्पन मट चलेंटे अट्ठावे कीलकमें बाध्यत उतर यह विधम इबाक वाल पक्न बटी तन अन्यावने मुख्यमंत्री चंद्रबाबुना गार इंकोर इंकोर मुख्यमंत्री सर्वसाधारण तन पालन की तन मट की अड्डू लेकिन सागुदी अकने व्यवहार चोर अच्छे इंदो व्यवहार में रोजलू गैप रे रोज इवंत जो अंकनी चर्च तप अंत इट घटन चाली जगे जरूर रोज अदन मध्यन और वार्ता इट जरग्न वन ईएस राजधानी केन्द्र काीम अवतन सीनियरिटीज की इबंद कल ये विधम प्राधान्यता उड़ा काबट्टी दी वीलू टीम लाबिंग जरपालने प्रयत्न कारणार आ मध्य पत्र मरी लाबिंग पनचेसाया लेकते ईने पासीबल फ्लैक्सीबिटी उठाना अंत का ఏదైతే భూ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్నారో వాళ్ళే ఎక్కువ సందర్భాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు దీనికి కాబట్టి ఆ స్థానంలో ఉంటే తర్వాత అటు వెళ్తారేమో అనేది ఇంకెవరైనా సరే పావులు కదపడంలో ఆయన్ని బ్రేక్ చేశారా ఇవన్నీ అందులో ఇమిడి ఉండొచ్చు ఏమున్నాయి అనేది ఓకే రైట్ ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాన వార్త వెలువడింది గోవిందా గోవిందా राष्ट्र प्रभुत्व सेक्यूरिटी श्रीवारी सोम टीटीडी पालक मंडल अड्डोल तीर्मा इप्दाका शेड्यूल बैंक डिपॉजिट ट्रस्ट नड़पे एक्व वी का केंद्र सेक्यूरिटी पेटोच फाइनेंस कमिटी राष्ट्र सेक्यूरिटी अदन चर्च बोर्ड डिसेंबर भारी एफडी मेच्यूरिटी अवी खजाना तरली अवकाश ऐद नलभ वरक कलपति मुगे वी सोम से आगस्ट इन तीर्मा अंत गोप्यता స్వామి సొమ్ముకు భద్రతపై సందేహాలు అంటే మనకి తిరుమల తిరుపతి అనేది ఒక చాలా ప్రతిష్టానమైనది ఒక మన రాష్ట్రాలను కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా వెంకన్న స్వామి దర్శించుకొని వస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలో స్వామివారి సొమ్ము అంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటే టీటీడీ పరిధిలో కొంత ఉంచడం అనేది ఇంతవరకు మనకు తెలిసిన వరకు జరిగింది సో ఇప్పుడు ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలో మార్చడం వల్ల పాలక మండలి నిర్ణయం తీసుకోవటం ఏంటి అసలు దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు ఏంటి పరిస్థితి నిధులు మళ్లించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన ఆలయాల్లో ఒకటి దక్షిణ భారతదేశంలోనే కాదు దేశవ్యాప్తంగానే అనేక మంది భక్తులు ఈ దేవాలయంకి వస్తుంటారు దర్శించుకుంటుంటారు ఈ దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి స్థానాల్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఇప్పుడు ఉన్న వాళ్ళే కాదు గత ప్రధానులు రాష్ట్రపతులు కూడా వచ్చి దర్శించుకునే సందర్భాలు కోకొల్లలు ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఈ దేవాలయం ఆస్తులకు సంబంధించి విధి విధానాలు ఇప్పటికే కొన్ని ఉన్నాయి
ఏ విధి విధానాలు లేకున్నా ఇంత దీర్ఘకాలం పాటు భారీ ఎత్తున వస్తున్న ఆదాయాన్ని మిత్ర ఏమీ చేయలే. ఏంటంటే ఆ ఆదాయాన్ని భద్రపరచాలనుకునేటప్పుడు జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్లు చేయాలనేది వాళ్ళ నిబంధన ఆ బోర్డు నిబంధన ఇంతవరకు వస్తుంది ప్రారంభం నుండి ఈ రోజు వరకు స్టిల్ అయితే వడ్డీ 5% 7% ఇస్తున్నాయి. వడ్డీ ఎక్కువ రాబట్టడం కోసం ఈ మార్పులు చేస్తున్నామని చెప్పి వాళ్ళ కథనంలో ఉంది. టిటిడి బోర్డు నిర్వహణలో ఉంది ఈ వార్తలో. కానీ ఇక్కడ గమనించాల్సింది వడ్డీ రూపాయి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది కాదు. భక్తిభావంతో తమ దైవానికి ప్రజలు సమర్పిస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి గ్యారంటీ ఉండాలి. ఎస్, అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోయిన అది ఎక్కడ పెడతారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెడతారంట. అంటే ఇది ఎలా కనిపిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం మీద పడ్డది అని అనుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తన రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించడానికి కానీ ఫైనాన్షియల్గా రోజు ఇబ్బందులు పడుతుంది. ఏ రోజుకి ఆ రోజు ఇబ్బందుల్లో నెట్టుకు వస్తుంది, దీని నుండి ఎలా బయటపడుతుందా అని చెప్పి అనేక మంది ఆర్థిక నిపుణులు చదువుకున్న వాళ్ళు అందరూ అంటున్నారు, చర్చిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం అన్ని వైపులు చూస్తుంది, అన్ని వైపులు చూస్తే ఇది ఒకటి కనిపించినట్టుంది. అందుకని ఆ టీటీడీ బోర్డు చైర్మన్కి ఆ కమిటీకి పాలక మండలికి ఇటువంటి డైరెక్షన్ ఇచ్చి ఈ విధమైన తీర్మానం మీరు చెయ్యండి, ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయండి, మేము ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి అంటున్నాం. మేమంటున్నామంటే ఇప్పుడు ఎక్కువ వడ్డీ వాళ్ళకి ఉందా, వడ్డీ అంతకన్నా ఎక్కువ ఇచ్చి ఇంకెక్కడైనదండి. ఒక సాంప్రదాయబద్ధకంగా ఒక పద్ధతిలో నడుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విధంగా చెయ్యి పెట్టి మళ్ళీ ఆ డబ్బులు కూడా గోకడం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా చేస్తే ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసం నమ్మకం ఏదైతే ఉందో దాన్ని కోల్పోవలసి వస్తుంది. అది సరైన పద్ధతి కూడా కాదు. దాని వ్యవహారాల్లోనూ ప్రభుత్వం కానీ పాలక మండలి కూడా ఈ మూడేళ్ళకి నేను పాలక మండలి ఈ మూడేళ్ళు దాన్ని మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించాలి అనేది చూడాలి తప్ప ఈ నేనున్న మూడేళ్ళ కాలంలో దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో కొల్లగొట్టే పద్ధతిలో చేస్తే అది ప్రజల నుండి విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక సెంటిమెంట్కి సంబంధించిన ఇష్యూ కూడా కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం ముందుకి వెళ్ళకున్న గత పద్ధతులను కొనసాగించడమే మంచిదనేది నా అభిప్రాయం. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎట్లాగుందంటే మా దినసరి కూలీ పరిస్థితి అట్లా ఉందో, ఈరోజు కూలి వస్తే కానీ ఆడు కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉంది, అట్లాగే రాష్ట్ర పరిస్థితి కూడా అట్లా కనిపిస్తుంది. అయితే ఈ వడ్డీ ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఒడ్డు కాసుల వాడు కాసుల పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పడినట్టుగా ఉంది. అయితే ఇన్ని ఇబ్బందులు ఉన్న ఆర్థిక ఇబ్బందులు మీరు అన్నట్టుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పరిపాలన చేయలేని పరిస్థితుల్లో ఆర్థిక లోటు ఉన్న టైంలోని ఈ మధ్యకాలం ప్రభుత్వం కార్పొరేషన్లు విపరీతంగా కార్పొరేషన్లు పెట్టి ఆ కార్పొరేషన్ తరఫున కార్పొరేషన్కి నిధులు ఏ విధంగా కేటాయిస్తుంది, అసలు ఏంటి పరిస్థితి, అసలు కార్పొరేట్లో పెట్టడానికి లక్ష్యం ఏంటి, ప్రభుత్వం తాల లక్ష్యం ఏంటి, నిజంగా ఆ కుల సామాజిక వర్గాలకి న్యాయం చేయాలని పెడుతున్నారా, లేదా కార్పొరేషన్ పేరుతో బయట నుంచి రుణాలు ఏమైనా తీసుకువచ్చే అవకాశం ఏముందంటారా? మీరు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అయితే రోజువారీ కూలీ కన్నా అధ్వాన్నంగా ఉంది, ఇందులో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు, అయినా ఇప్పుడేమీ డబ్బులు లేవు, రోజు ఈ నెల గడవటం ఎలాగనేది ఇప్పుడు పరిస్థితి. అయితే ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చెల్లించాల్సిన అనేక రకాల డబ్బులు చెల్లించలేదు. ఉదాహరణకి ఈరోజు పేపర్లో కూడా వచ్చింది జిఎస్టీకి సంబంధించి ఈ రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. మొన్నేమో ఆర్థిక మంత్రి మీరు అప్పులు చేసుకోండి తర్వాత మేము ఇస్తామని చెప్పారు, తర్వాత ఒప్పుకోలేదు. దేశవ్యాప్తంగా మన రాష్ట్రం సైలెంట్ గా ఉంది, సైలెంట్ ఉంది, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినా
నోరు మీదపలే మన ముఖ్యమంత్రి గారు కానీ మన ఆర్థిక శాఖ మంత్రి కానీ కొన్ని రాష్ట్రాలు కేరళ లాంటి ఆర్థిక శాఖ మంత్రులు ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది ఒక 13 రాష్ట్రాలు ఏకీభవించుకున్నాయి ఏకీభవించుకున్నా తిరస్కరించాయి అసలు మా డబ్బుల మీద మీ పెత్తనం ఏంటి మీరు వాడుకోవడం ఏంటి మేము అప్పు చేసుకోవడం ఏంటి మీరే అప్పు చేసి మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు అంగీకరించారు ఇప్పుడు ఏదో 2022 లో మీకు ఇస్తాము జీఎస్టీ పైదలు అంటే అది 13 రాష్ట్రాలు ఏకీభవించుకున్నాయి ఇప్పుడు అవి కేంద్ర ప్రభుత్వం అప్పు చేసి వీళ్ళకి ఇవ్వడానికి రాష్ట్రాలకు ఇవ్వడానికి అంగీకరించింది అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా అంటే ఒకవైపునేమో ఆర్థిక ఇబ్బందులు రెండో వైపున రావాల్సినవి అడగకున్నా అడిగే స్థితిలో అంటే అదొక్కటే కాదు రాష్ట్ర విభజన అనంతరం ఈ రాష్ట్రానికి రెవెన్యూ లోటు కానీ లేదా రాజధాని పైన రాజధాని నిర్మాణానికి డబ్బులు కానీ లేదా పోలవరానికి సంబంధించిన డబ్బులు కానీ అనేక రకాలుగా రావాల్సిన ఏ రకమైన వేటకు సంబంధించి కానీ ఏ రకమైన డబ్బులు ఈ రాష్ట్రానికి రావట్లే అడగట్లే అంటే రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను కూడా అడగనప్పుడు ఇంకెప్పుడు అడుగుతాం అయినా ఈ ఖర్చుల విషయంలో రకరకాల బోర్డ్స్ ఏర్పాటు చేయటం ఇప్పుడు బోర్డ్సే కాదు ఇంకా ఖర్చు పెరిగే అవకాశం ఉంది అయితే చెయ్యాలి సౌలభ్యం అంటే 23 జిల్లాలు చేస్తామని చెప్పి పార్లమెంట్కి వచ్చాం అది చేసిన తర్వాత కూడా జిల్లాలో పాలక మండలి ఇవన్నీ అంటే 23 కలెక్టర్లు 23 కలెక్టరేట్లు 23 ఎస్పీలు ఇవన్నీ స్ట్రక్చర్ అంతా పెరుగుద్ది అంటే రాష్ట్రంలో ఖర్చు రోజు రోజుకి బీభత్సంగా పెరుగుద్ది పెరుగుతుంది ఆదాయం చూస్తూ లేదు ఆదాయం లేదు కానీ దాన్ని ఎలా మీట్ అవుతానంట ఒకటి దొరుకున్న దగ్గర అలా అప్పు తెస్తున్నారు భారీగా తెస్తున్నారు దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అప్పులు తెచ్చుకోవడం దగ్గర ఒకటి అప్పు రాష్ట్ర వాళ్ళు మనం అడగట్లేదు అందు గురించి రెండోది ఏంటంటే ఇంకొకటి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములన్నింటినీ ఐడెంటిఫై చేసే కార్యక్రమం గత 6 నెలలుగా చాలా సీరియస్గా చేస్తున్నారు జరుగుతుంది కొంత జరిగింది కూడా ఇప్పటికే కొన్ని అమ్మకాలకి కొన్ని లీజ్కి పెట్టారు ఆర్ఎన్బి స్థలాలు కానీ మన విజయనగరం జిల్లాలో అంటే రాష్ట్రంలో రాబోయే కాలంలో ప్రభుత్వ స్థలాలు అనేవి ప్రభుత్వం దగ్గర ఉండవు ఎవరి దగ్గర ఉంటాయి అని అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గర కార్పొరేట్ సంస్థల దగ్గర 100 ఏళ్ళకి లీజుకి ఇవ్వడం లేదా అమ్మేయడం ఈ రెండు పనులు చేసి భారీ ఎత్తున డబ్బు సంపాదించాలని చెప్పి అనుకుంటున్నారు రెండో వైపున ఏంటంటే అప్పుడప్పుడు మరీ ఇబ్బందిగా ఉంటే ఏం చేస్తానంటే 1 రూపాయ 2 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద పెంచుతున్నారు ఓ లీటర్కి పెంచిస్తే ఆదాయం కొంత వస్తుందని సర్దుబాటు అవుద్దని వెసులుబాటు అవుద్దని ఈ విధంగా ఒకటి ప్రజల మీద భారాలేయడం రెండు అప్పులు తేవడం మూడు ఈ భూములన్నీ ఆస్తులన్నీ అమ్మకాలు లేదా డీజిల్కి ఇవ్వడం ఈ పనుల ద్వారా ఈరోజు సంపాదిస్తుంది అది ఎల్లకాలం అప్పు చేసేవాడు అమ్ముకొని తినేవాడు ఎల్లకాలం దీన్ని నెట్టుకు రాలేడు కాబట్టి ఇది రాబోయే కాలంలో అత్యంత సంక్షోభంలోకి ఎంత సమస్య ఉన్నాయి మనం ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం నిల్లు కానీ ఖర్చు పెరుగుతుంది ఎంత చేస్తున్నా కార్పొరేషన్లు ఇంకా అన్ని సామాజిక వర్గాలకి కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్కి నిధులు కేటాయిస్తాం వేలాది రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం పక్క ప్రకటన చేస్తుంది అసలు ఎందుకు చేస్తుంది లేదు కార్పొరేషన్ వల్ల కార్పొరేషన్ ముసుగులో ఎక్కడి నుంచైనా కాసులు అప్పు తెచ్చుకోవచ్చా ఏంటి అసలు ఈ సందేహం చాలామందిలో ఉంది అసలు ఇది మనకు కాదు కానీ చాలామంది పబ్లిక్ అంటే సామాన్య ప్రజలకి కొంత ఐడియా లేకపోవచ్చేమో కానీ విద్యావంతులు కానీ లేదా న్యాయ నిపుణులు కానీ లేదా రాజకీయ విశ్లేషకుల్లో కూడా చాలా ఈ సందేహాలు ఉన్నాయి కార్పొరేషన్ యొక్క ప్రతిదానికి కార్పొరేషన్ పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ఎలాగ వస్తాయి నిధులు లేదంటే కార్పొరేషన్ పేరు చూపించి బయట నుంచి నిధులు తెచ్చుకునే అవకాశం ఏముందా అసలు ఏంటి పరిస్థితి గతంలో మన రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ఉండేది ఎస్టీ కార్పొరేషన్ ఉండేది బీసీ కార్పొరేషన్ ఉండేది మైనారిటీస్ కార్పొరేషన్ ఉండేది ఇలా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్కటి కార్పొరేషన్లు అలాగా రకరకాలుగా పెంచుకొని వెళ్తుంది దాని కొనసాగింపుగా ఈరోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా రకరకాల కొత్త కార్పొరేషన్లు క్రియేట్ చేసి ఏర్పాటు చేస్తున్నారు చివరికి ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులందరికీ కలిపి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అయితే దీనికి చైర్మన్లు ఈలాలు అంత ఉన్న పని మిగతా అన్నింటికి చైర్మన్లు కమిటీ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ రంగ ప్రజలకి ఆ వర్గ ప్రజలకి అభివృద్ధి చేస్తాము అభివృద్ధి అవుతారు మత్స్యశాఖ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి మత్స్య కార్మికులందరినీ అభివృద్ధి చేస్తానంట లేదు ఇలా రకరకాల అసలు ఇప్పటికే ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లు అనేవి కొన్ని ప్రత్యేకమైన
ప్రజలకు సంబంధించి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది ఎస్టీ ఎస్సీ విషయంలో కానీ మైనారిటీల విషయంలో కానీ దాని కాదనలే మనం. కానీ మంత్రివర్గం ఉంది, మంత్రివర్గంలో ఆయా శాఖలు ఉన్నాయి, వీళ్ళందరూ ఆ ప్రజలకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, అవును, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, మరి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కనుసనంలోనే కదా అవన్నీ నడుస్తాయి. మరలా ఇంకా ప్రత్యేకంగా దాన్ని అంటే రాజకీయ నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం చూపించడానికి ఉంటది. రెండు, దీని వెనుకన ఆ బిద్దు చెప్పి రెండు రకాల ఉపయోగాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఏ వర్గ ప్రజల కోసం అంటే ఏ సామాజిక ప్రజల కోసం అయితే వాళ్ళు ఆ బోర్డు ఏర్పాటు చేశారో, ఇదిగో మీకోసం నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత కృషి చేస్తున్నాను, మీకు ప్రత్యేకమైన ఒక బోర్డు ఏర్పాటు చేశానని చెప్పి వాళ్ళ మనసులను కొల్లగొట్టడం కోసం అనేది ఒకటి. రెండు, దాన్ని చూపించి అంటే రాజకీయం గల రాజకీయం. రెండోది ఏంటంటే ఈ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా దీని నిర్వహణ కోసం అప్పులు మళ్ళీ ఈ బోర్డులు తీసుకోవచ్చు, ఆ విధంగా అప్పులు కూడా సమకూర్చుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఉపయోగం కోసం అంటే ఇటు రాజకీయంగాను ఇటు ఆర్థికంగా వెసులుబాటు కోసం ఇవ్వండి. అంటే నిజంగా ఈ బోర్డు ద్వారా అంతా జరుగుతుంది అంటే అసలు బోర్డుల ద్వారా అంతా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటి? కాబట్టి ఈ బోర్డుల వల్ల అంతా అయిపోదు, రాష్ట్ర ప్రభుత్వం కొనసన్నలోనే ఈ బోర్డ్స్ అన్ని జరుగుతాయి. ఇప్పుడు బోర్డుల వల్ల అయితే అంటే ఆ సామాజిక వర్గాలు ప్రయోజనాల కన్నా ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ప్రయోజనం ఎక్కువ కనిపిస్తుంది మనకి. సో ఆంధ్రజ్యోతిలో మరో కథనం వెలువడింది, బలి తెగింపు బదిలీలు, 100 మందికి పైగా టీచర్లకు బదిలీలు ఆర్డర్లు, కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యాక ప్రభుత్వం అసాధారణ చర్య, ఇన్నాళ్ళు పైరువులకు స్పెషల్ బదిలీలు, షెడ్యూల్ తర్వాత అదే వరుష, కావలసిన వారికి ఛాన్సు, కోరుకున్న చోటుకు పంపుతూ మెమోలు, విచక్షణ అధికారికంగా పేరిట శృతి మించిన జగన్ సర్కార్ తీరు. అంటే నాకు తెలిసి ఉపాధ్యాయుల బదిలీల కోసం చేయమని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకోవడం జరిగింది, వినతి పత్రాలు కూడా ఇవ్వండి అయిపోయింది. సో అందుకు బదిలీలు చేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఈ నెల 12 జీవో కూడా విడుదల చేసింది విద్యాశాఖ. అయితే జీవో విడుదల చేసిందో, ఆ జీవో ఏదైతే విడుదల చేసిందో, విడుదలైన తర్వాత ఉపాధ్యాయుల బదిలీ ఏంటంటే కౌన్సిలింగ్ పద్ధతిలో జరగవలసిన అవసరం ఉంది. సో అటువంటిది ఒక్కసారే జీవో విడుదల చేసిన తర్వాత సుమారు 100 మంది వరకు పైరుగులు చేసిన ఉపాధ్యాయులకు బదిలీ చేయటం ఎంతవరకు సమంజసం, అటువంటి పరిణామాలు ఎటువంటి దారి తీసే అవకాశం ఉంది, ఏంటి పరిస్థితి? ఉపాధ్యాయులకు సంబంధించి ప్రధానంగా ఈ వార్త ఉపాధ్యాయులకు సంబంధించింది. ఉపాధ్యాయులకు సంబంధించి ఒక షెడ్యూల్ అంటే ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన ఒక షెడ్యూల్ విడుదల చేయమని చెప్పి గత 2 నెలలుగా ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాయి. వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నిరసనలు తెలియజేసి కలెక్టర్లకి డిఈఓలకి రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చినాయి గత 2 నెలల నుండిగా. అయితే అదే సందర్భంలో వాళ్ళు అడిగింది ఏంటనంటే స్కూల్స్ రీఓపెనింగ్ కాకముందే ఈ ప్రక్రియను పూర్తి చేయండి, స్కూల్స్ రీఓపెనింగ్ చేసిన తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభిస్తే ఇప్పటికే చదువు కొంత ఎడ్యుకేషన్ దెబ్బతినది, మరలా దెబ్బతింటది. ఈ ఉపాధ్యాయ సంఘాలన్నీ ఈ విధమైన ప్రతిపాదన పెట్టడం సరైంది, ఆహ్వానించదగ్గది, ప్రభుత్వం కూడా లేట్ అయినా సరే అంగీకరించి షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలి, ఎవరు ఎక్కడికి ఖాళీలు చూపించాలి, ఇవన్నీ అంత ప్రాసెస్ అందరికీ తెలిసింది. ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఒక 100 మందికి ఇంచుమించు 100 మంది, ఒకరు ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే ఒక 100 మంది వరకు ప్రత్యేకమైన కారణాలు చూపించి తమకున్న విచక్షణ అధికారంతో బదిలీలు చేసినట్టు చూపించింది. ఇది ప్రభుత్వానికి విచక్షణ అధికారం అనేది ఎప్పుడూ ఉంటుంది, అది ఒక టీచర్ల విషయంలోనే కాదు కలెక్టర్ల విషయంలో కూడా, ఎస్పీల విషయంలో కూడా. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే కలెక్టర్ని ఇప్పటికిప్పుడు ఈరోజు అనుకుంటే రేపు ఉదయానికి కొంతమంది మార్చవచ్చు, అది ఎప్పుడు ఉంటుంది. ఈ టీచర్స్ విషయంలో కూడా అది ఎప్పుడు ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆ పని చేసి తర్వాత ఈ నోటిఫికేషన్ బాగుండేది, విమర్శలు వచ్చేది కాదు, ఆస్కారం ఉండేది కాదు ఇటువంటి విమర్శ. కానీ ఒకవైపున బదిలీల షెడ్యూల్ని విడుదల చేసి
ఇదిగో బదిలీల సిగ్నల్ విడుదల చేశామని చెప్పి ప్రకటించి రెండో వైపున ఈ విధంగా చేయడం అనేది తప్పు. ఇటువంటి పద్ధతి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. దీన్ని విరమించుకోండి అని చెప్పి అనేక సంఘాలు ఇప్పుడు అడుగుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు కూడా అని చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి పద్ధతికి ఎందుకు ఆస్కారం ఇవ్వాలి? అటు విచక్షణ అధికారం ఎప్పుడూ ఉంది. అలాంటప్పుడు ఆయన చేయాల్సింది ఏంటి? షెడ్యూల్ ఇవ్వక ముందే ఆ పనులన్నీ పూర్తి చేయాలి. లేదు షెడ్యూల్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్ బదిలీలన్నీ పూర్తయిన తర్వాత తన అనుయాయులు తనకు కావాల్సిన వాళ్ళు తన మాట తమ కార్యకర్తలు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అన్ని పూర్తయినాక ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో దీనిపైన ఎవరైనా ఉపాధ్యాయ సంఘాలు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉపాధ్యాయులని ఎవరైనా కోర్టుకు వెళ్ళి దీన్ని ఏమైనా అడ్డుకునే పరిస్థితి ఉందా? కోర్టుకు వెళ్తే అంటే వెంటనే పరిష్కారం వెంటనే రాదు. అవును, వస్తే స్టే వస్తుంది. స్టే వస్తుంది. స్టే రావటం వల్ల ఏమవుతుంది ఆగిపోతాయి. అందుకనే ఆలోచిస్తారు తప్ప కోర్టుకి వెళ్ళటం పెద్ద సమస్య కాదు. మొత్తం ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆగిపోద్ది. రాష్ట్ర వ్యాప్తంగా అంతా పెండింగ్ ఉంటుంది. ఇవన్నీ రెండు అందుకనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే వాళ్ళ పోరాటానికి సిద్ధమయ్యారు. రకరకాల రూపాల్లో నిరసనలు అసంతృప్తిని పోరాటాలు ఏమైనా ఇక్కడ కోర్టుకి వెళ్ళటం పోరాటం ఇవన్నీ కాదు. ముఖ్యం కాదు కానీ అంటే ఇటువంటి పద్ధతిని ప్రభుత్వం తనకు అవకాశం ఉంది. తర్వాత అయినా సరే ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పటికే ఆ పని పూర్తి చేసాక చేయవచ్చు కదా, షెడ్యూల్ ఇవ్వచ్చు కదా, ఈ బదిలీ షెడ్యూల్ విడుదల చేయవచ్చు కదా. ఎందుకు ఇటువంటి దీనికి ఈ గందరగోళానికి ఇటువంటి ఆస్కారం ఇవ్వాలనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, సాక్షి దినపత్రికలో ప్రధాన వార్త వెలువడింది. ఎందుకంటే గత వారం 10 రోజులుగా దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలో ఉన్న మన భారతీయులందరూ కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దృష్టి పెట్టారు. కారణం ఏంటంటే ఇక ముఖ్యమంత్రి గారు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉన్న స్థానానికి మధ్య వివాదం చిలుకు చిన్ని గాలివానగా మారింది. ఆ గాలివాని ఎట్లా వెళ్ళిందంటే తారాస్థాయికి చేరుకొని ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ముఖ్యమంత్రి గారు నేరుగా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాయటమే కాకుండా ఆ లేఖను మీడియా ద్వారా బయటపెట్టడం అది కొద్ది ఇష్యూ అయింది. దానికి సంబంధించి విన్న స్వరాలు ఎట్లాగంటే ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయం కరెక్ట్ కాదు, ఇది న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఉంది, న్యాయ వ్యవస్థను తన కనుసరణలో పెట్టుకోవాలని చేస్తున్నారు, అందుకే న్యాయమూర్తుల మీద న్యాయవాదుల మీద లాయర్ల మీద కూడా న్యాయవాదుల మీద కూడా ఫిర్యాదు చేసి వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ అలాగే సుప్రీంకోర్టులో ఉన్న రిజిస్టర్డ్ అసోసియేషన్ లాయర్లు కూడా చీఫ్ జస్టిస్కి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే చాలామంది ఏదైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖలు కూడా రాయడం జరిగింది, వాళ్ళ మీద పిటిషన్ కూడా పెట్టడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదే, ఆ నిర్ణయం మేము తప్పట్లేము, ఆ లేఖను బహిర్గతం చేయడం కూడా తప్పు కాదు, ప్రధానమంత్రి సిమోటాగా విచారించి కేసు జరిపించాలి, గతంలో సంజీవయ్య లేఖతో జస్టిస్ చంద్రారెడ్డి బదిలీ అనేది కొంతమంది న్యాయమూర్తులు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. దీంతో ఏమవుతుందంటే న్యాయ వ్యవస్థలో భిన్న స్వరాలు వినిపించడం, అంటే కోర్టులో వాదనలు వేరా, పబ్లిక్లోకి వచ్చేసరికి, రోడ్డు మీదకి వచ్చేసరికి, ప్రజల్లోకి వచ్చేసరికి ఈ భిన్న స్వరాలు వినిపించడం పట్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకి ఎటువంటి నమ్మకం కలుగుతుంది, ఎటువంటి ఇది అవుతుంది, అసలు ఏంటి పరిస్థితి? ఈరోజు భారతదేశంలో ప్రజలకి ఎంతో కొంత విశ్వాసం ఉన్నది, మిగిలింది ఒకే ఒకటి, అది న్యాయ వ్యవస్థ. రాజకీయాల మీద ఈరోజు పెద్దగా ప్రజలకు విశ్వాసం లేదు, సన్నగిలింది. ఎవడైతేనే పల్లెర కొట్టుకోవడం కనే దగ్గరికి ఈరోజు రాజకీయ పార్టీలు నాయకుల మీద, రాజకీయ ప్రధానమైన రాజకీయ పార్టీల మీద ప్రజలకున్న స్థూలమైన అభిప్రాయం. అవును, ఇంకా సిబిఐ లాంటి అంటే పోలీస్ యంత్రాంగం పైన రాజకీయ నాయకుల కొనసన్నల్లో చెప్పు జాతల్లో అభిప్రాయం కూడా ఉంది. కానీ సిబిఐ దగ్గరకు వచ్చేసరికి మొన్నటి వరకు కొంత గౌరవప్రదమైన అభిప్రాయం ఉంది. సిబిఐ అని అంటే నిజాన్ని నిగ్గు తేలుస్తుంది, నిజాన్ని నిర్భయంగా చెబుతుంది, ఆ సంస్థని బయటపడుద్ది అనే ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఒక సంవత్సరం నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తే సిబిఐ మీద కూడా కొంత తగ్గింది, ప్రజల నమ్మకం తగ్గింది. ఉదాహరణకి మన రాష్ట్రం, దేశంలో చాలా ఉన్నాయి కానీ మన రాష్ట్రం వరకు వచ్చేటప్పుడు సీఎం రమేష్,
सुजना चौधरी वील पैन सीबीआई दाड़ ईडी एनफोर्समेंट अधिकारी दाड़ ఆస్తుల జప్తు చేయడం ఇవన్నీ జరిగాయి. ఎప్పుడు జరిగాయి? వీళ్ళు టీడీపీలో అదే ఉన్నప్పుడు జరిగాయి. ఎన్నికల ముందు టీడీపీలో ఉన్నప్పుడు జరిగాయి. ఎన్నికల అనంతరమే టీడీపీలో ఎన్నికల ముందు జరిగాయి. తర్వాత కూడా టీడీపీలో ఉన్నప్పుడు జరిగాయి. వాళ్ళు బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదు. బుట్టదాకలు కేసు ఉందా లేదో తెలియదు. ఇంతకీ ఇప్పుడు ఆ ఆస్తులు జప్తు చేసి ఉంచారా వదిలేశారా తెలియదు. అంటే ఇక్కడ సీబీఐ పాత్రని అంటే ఆ ప్రధానమైన సీబీఐని కూడా పాలకులు తమ కనుసన్నల్లో తన చెప్పు జాతల్లో వినియోగించుకుంటారు అనేది మనకు స్పష్టమవుతుంది. అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ఇంకా మిగిలింది ఈ దేశంలో అంటే మీడియా పైన కూడా ఒక అభిప్రాయం ఉంది. ఏంటి? రాజకీయ నాయకుల ఛానళ్లుగా మారిపోయింది, మారిపోయినాయి అనేసి కూడా ఉంది. అదే అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉంది. ప్రతి రాజకీయ నాయకుడు తనకు అనుగుణంగా ఒక ఛానల్నే పెట్టేస్తాడు. ప్రధానమైన రాష్ట్రంలో దేశంలో ప్రధానమైన రాజకీయ పార్టీలు ఉదాహరణకి సాక్షి ఒకరిదని, ఈనాడు ఒకరిదని, జ్యోతి ఒకరిదని, ఇలా రకరకాలుగా చెప్పుకోండి. ఎంత కాదనుకున్నా ఓపెన్ సీక్రెట్ ఇదంతాను. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఎంతో కొంత విశ్వాసం, నమ్మకం, మాకు అన్యాయం జరిగితే చెప్పుకోవడానికి ఉన్నది అని చెప్పిన పెద్ద దిక్కు ఏదైనంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు ఈ విధమైన పద్ధతిలో ఉండాల్సిన పరిస్థితి, ఈ విధంగా చర్చించాల్సిన పరిస్థితి దాపురించింది మన దేశంలో. అయితే ఇప్పుడు రీసెంట్ ఇష్యూ ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర హైకోర్టు జడ్జిల మీద కొన్ని ఆరోపణలు చేస్తూ అలాగే ప్రతిపక్ష నాయకుడికి ఆయనకి ఉన్న బంధాన్ని కోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టుకి లేఖ రాశారు. దీన్ని వాళ్ళ ప్రధాన సలహాదారుడు అజయ్ కల్లం గారు ప్రెస్కి రిలీజ్ చేశారు. అవును. దీనిపైన ఒకటి లేఖ రాయడం తప్పు కాదు. న్యాయమూర్తులపైన న్యాయమూర్తులని క్వశ్చన్ చేయడం లేకపోతే న్యాయమూర్తులపైన లేఖ రాయడం సరైంది కాదని ఒకటి. ఒకవేళ రాస్తే రాశారు కానీ ఈ విధంగా బయట పెట్టడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది వాదనలు. అయితే అదే సందర్భంలో ఇంకా భిన్న కదండి ఈ ఇష్యూ స్పెసిఫిక్గా ఈ ఇష్యూ పైన అయితే అనేక రకాల యాంగిల్స్లో పత్రికల్లో కానీ టీవీలో కానీ చర్చా వేదికలో కానీ వస్తున్నాయి. రెండు రకాల వాదనలు ఏంటంటే మొదటి వాదన ఈ టైంలో ఈయన ఎందుకు ఇలా రాశారు అనేది చెబుతున్నది. ఈ టైంలో ఈయన ఎందుకు రాశారు అని అంటే దానికి రెండు రకాల కారణాలు చెబుతున్నారు. ఒకటి ఏంటనంటే ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో అన్నీ చొక్కెదురు అవుతున్నాయి. అన్నీ అనడం కన్నా ప్రధానమైన ఇష్యూస్ అన్నింటిలో చొక్కెదురు వస్తుంది. ఒకటి రాజధాని తరలింపు విషయంలో చొక్కెదురు వచ్చింది. రంగుల విషయంలో అంటే సచివాలయ రంగులు ఇవన్నింటిలో చొక్కెదురు వచ్చింది. సీఎం మూడు కమిషనర్ ఎన్నికల కమిషన్ విషయంలో చొక్కెదురు వచ్చింది. నాలుగు ఇంగ్లీషు చదువు దానిపైన చొక్కెదురు వచ్చింది. ఐదు ఇళ్ల స్థలాలు. ఆరు ప్రధానమైంది, అత్యంత ముఖ్యమైనది శాసనమండలి రద్దు పైన చొక్కెదురు వచ్చింది. ఈ విధంగా ఇవన్నింటిపైన వచ్చినాయి. అయితే చొక్కెదురు వచ్చినవి ఐదే కనవచ్చు. కాకపోతే ఈయన పాలనకు సంబంధించిన ఈయన నిర్ణయాలని బ్రేక్ చేసే పద్ధతి అవి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఈ కాలంలో ఒక 150 పైగా పాజిటివ్ అంశాలపైన హైకోర్టులో వచ్చినాయి. కాకపోతే అవి చిన్న అవి ప్రధానమైన ఇష్యూస్ కాదు. ప్రజల దృష్టిని ఆకర్షించేవి, ప్రజలకి దృష్టితో ముడిపడేవి ఇవి. కాబట్టి ఇవి ప్రధానమైనవి చొక్కెదురు వచ్చినాయి. వీటిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో తేల్చుకోవాలని స్టే ఇవ్వమంటే స్టే ఇవ్వకుండా ఇలా రకరకాలు వచ్చినాయి. ఇది అంటే ఒకటి హైకోర్టులో తనకి నిరంతరం చొక్కెదురు అవుతుంది అనేది మొదటిది. రెండోది ఏంటంటే దీనివలన రాష్ట్రంలో ప్రజల దగ్గర పదే పదే చొక్కెదురవడం వలన తన పలుకుబడిపోయి పలచన అవుతుంది. దీన్ని అసలు ఈ విధంగా రావడానికి కారణం నా పాలనలో లోపం కాదు, జడ్జి హైకోర్టు జడ్జెస్కి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బంధుత్వము లేక స్నేహ సంబంధాలే కారణం అని చెప్పి ఈయన భావన అది ప్రజల్లో తీసుకెళ్ళండి. రెండు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తన మీద ఉన్న కేసుల విచారణ ఇక రోజువారీ విచారణగా మారుతుంది.
ఈ టైంలో న్యాయ వ్యవస్థపైన ఏదో విధంగా ఈ విధమైన ఒక ప్రకటన చేసి విషయాన్ని ఏమైనా పక్కదారి పట్టించడం కోసం చర్చ అంటే నా ఈ విషయం నుండి ఆ విషయంగా జడ్జిలపైనే ఆరోపణలు చేసి దాన్ని ముందుకు తీసుకొచ్చి అసలు న్యాయ వ్యవస్థలనే తినగా లేదు అనే అభిప్రాయాన్ని ప్రజల్లో ఒక అయితే ఇదే సందర్భంలో కొంతమంది మేధావులు చెప్పిన మాట ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో ఫాలో అయ్యేటప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా తక్కువ టైంలో రెండు మార్లు ఢిల్లీ వెళ్ళారు ప్రధానమంత్రి గారిని కలిశారు హోమ్ మినిస్టర్ గారిని కలిశారు ఇంతకు ముందు ఏదో గ్యాప్ ఉండేది అనే అభిప్రాయం ఉండేది ఇప్పుడు అది లేదు స్నేహ సంబంధాలు పెరిగినాయి బీజేపీకిని వైఎస్ఆర్ కాంగ్రెస్కి అలాంటప్పుడు ఇటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే నేరుగా హోమ్ మినిస్టర్కి చెప్పొచ్చు ప్రధానమంత్రికి చెప్పొచ్చు మా రాష్ట్రంలో హైకోర్టులో ఇటువంటి ఇబ్బంది ఉంది దీనివల్ల నా పాలనకి ఈ విధమైన అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి మీరు దీన్ని సెటరేట్ చేయండి అని చెప్పి చక్కదిద్దాలనే ఆలోచనే ఉంటే న్యాయ వ్యవస్థని ఒకవేళ ఏమైనా తేడాలు ఉంటే దాన్ని సరిచేసుకోవాలి నా పాలనని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనే ఉంటే ఈ దేశంలో అతిపెద్ద నాయకుల్ని ప్రధానమంత్రి గారిని హోమ్ మినిస్టర్ గారిని అమిత్ షా గారిని కలిశారు ఆ సందర్భంగా ఈ విషయాన్ని వాళ్ళ చెవిలో వేసి దీన్ని సరిచేయండి అని చెప్పి వాళ్ళ ద్వారా చేయించుకొని సరిచేయించుకోవచ్చు ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తున్నానండి అంటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి రెండుసార్లు ఢిల్లీ వెళ్ళారు కలిశారు ఒకసారి అమిత్ షా గారిని కలిశారు తన ఇటు అంటే అప్పుడు ఆయనని కాదు కానీ ఆయన ప్లేస్లో ఎవరున్నా ముఖ్యమంత్రి ఎవరున్నా సరే ఢిల్లీ ఎందుకు వెళ్ళారంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళాం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం మాట్లాడడానికి వెళ్ళాం చెప్పడం సహజం అది ఎవరైనా ఆయనకి ఎవరైనా అది చేస్తారు కానీ అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి విషయాన్ని చెప్పారు పరిస్థితి ఇదని చెప్పారు పరిస్థితి ఇదని చెప్పిన తర్వాత అక్కడ ఇంకా మెయిన్ పాయింట్ అంటే ఇప్పుడు ఏదైతే మనం మీరు చెప్పారు అంశాలు ఆ కీలకమైన అంశాల విషయం చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అది వాటిని స్మూత్ అంటే శుద్ధిమెత్తగా వాటిని తిరస్కరించింది అంటే ఇందులో ఏదైనా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలు తీసుకుని అవి రాజ్యాంగ అంటే చట్టపర పరిధిలోకి వస్తాయా రావా ఇటువంటి ఆటంకాలు ఉన్నాయా అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కనుక్కొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడున్న అంశాల మీద ఏదైనా సరే హైకోర్టులో ఇచ్చిన తీర్పులు మనం తప్పట్లేం కాబట్టి అని చెప్పడం నెక్స్ట్ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులకి సంబంధించి కేసులు పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి వేగవంతం చేయాలి 9 నెలల్లో పూర్తి చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చేయడం అందుకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేయడంతో ఈ కేసులు వేగవంతం అయింది హైకోర్టులు కూడా అప్పటికే ఎప్పుడే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే హైకోర్టు సిద్ధపడ్డాయి ఈ నేపథ్యంలోనే కేంద్రం కొంత సుముగా అంటే స్మూత్గా దాన్ని తిరస్కరించింది అందుకే కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైనా జరిగినప్పుడు జరిగితే ప్రజల్లో మేము మీరు అన్నట్టుగా మేము ఇల్లు స్థలాలు ఇవ్వాలనుకున్నాం ప్రజలకి కోర్టు అడ్డుకు తగిలింది లేదా ఇంగ్లీష్ మీడియం పెట్టాలనుకున్నాము కోర్టు అడ్డు తగిలింది అనేది ప్రజల్లోకి ఎలాగైతే ఫోకస్ చేసుకుంటున్నారో రేపు ఏదైనా అనుకోకుండా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే కావాలని న్యాయమూర్తుల కుట్ర పని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిపి నన్ను జైల్లో పెట్టించని ఏ విధంగా ఎన్నికల్లో చెప్పుకున్నారో రేపు రానున్న పరిస్థితులు ఏదైనా జరిగితే న్యాయమూర్తులు అందరూ ఒకటైపోయి నన్ను నాకు ఇలాగ అన్యాయం చేశారనేది చెప్పుకోవచ్చు అదే క్రమంలో న్యాయ వ్యవస్థను కూడా ప్రజల్లో చులకన చేయొచ్చు భావంతో అనేది చేస్తున్నారనేది న్యాయ నిపుణులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ అంటున్నారు ఇదంతా నిజమేనంటారా అంటే న్యాయమూర్తుల్ని మనం అంత పెద్ద పెద్ద మాటలు అనలేం కానీ న్యాయ వ్యవస్థ పైన ఇప్పటికీ భారత ప్రజానీకానికి అపూర్వమైన నమ్మకం విశ్వాసం ఉంది భారత ప్రజలకే కాదు అందరూ అది నమ్ముతారు అయితే అదే సందర్భంలో ఒక బాధ్యత గల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమయంలో ఈ మాట అనడం గురించే ఈ ఇష్యూ అంతా రచ్చింది రచ్చవుతుంది రెండోది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ పైన కూడా తమ ముద్ర ఉండాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఆ మధ్యకాలంలో న్యాయమూర్తుల పైన
కూడా రకరకాల కేసులు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పైన కూడా రకరకాల కేసులు ఇవన్నీ వచ్చాయి ఆరోపణలు ఇవన్నీ దాని ఎంక్వైరీలు ఇప్పుడు గాల్జేంద్ర జనార్దన్ రెడ్డి గారి విషయంలో వచ్చేటప్పుడు ఏమైంది కేసు ఫైల్ చేశారు అరెస్ట్ చేశారు ఆయన సస్పెండ్ చేశారు కదా రైట్ ఓకే ఈ అంటే న్యాయస్థానాలు కూడా కొంత అనుమానాలకి ఆస్కారం ఇచ్చే పద్ధతిలో తమ తీరు కొంతమంది వ్యక్తులు వ్యవహరించింది ఇది వ్యవస్థ కాదు కానీ వ్యక్తులు వ్యక్తులు అవకాశం ఉంది దానికి తోడు ఈ సెంటర్లో మోడీ గారు అమిత్ షా జోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ జోడీ ఇతర రంగాలే కాదు అంటే మీడియా పైన పెత్తనం సిబిఐ పైన పెత్తనం రాష్ట్రాల పైన పెత్తనమే కాదు చివరికి న్యాయ వ్యవస్థ పైన కూడా పెత్తనం చలాయించే పద్ధతిలో ఉంది అనేది ఈ కాలంలో అందరూ చెప్పుకుంటున్నమాట ఓపెన్గా కూడా కొన్ని ఇవి కూడా ఉన్నాయి ఎప్పుడైతే రాజకీయ నాయకులు న్యాయ వ్యవస్థలో జోక్యం పెరుగుతుందో ఇంకా ఇవన్నింటికి ఆస్కారం వస్తుంటుంది రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటని ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు చెప్పుంటే అవును ఇంకొకలా ఉండేదేమో ఇప్పుడు చెప్పడం పట్ల తన కేసులు రోజువారీ విచారణకు రావడం రెండో వైపున రాష్ట్రంలో తన ఏ పని చేసినా సరే అది కోర్టేమో అభ్యంతరం పెట్టడం స్టే ఇవ్వడం లేకపోతే నిలుపుదల చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంకా దీని నుండి విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని ఒకసాగా ఓపెన్ ఇప్పుడు ఈయన 16 నెలలు దాటింది పాలన 16 నెలలు దాటిన తర్వాత ఈరోజు గుర్తొచ్చిందా చంద్రబాబు నాయుడు గారికి న్యాయ వ్యవస్థకి మధ్యన సంబంధాలు ఉన్నాయని కాబట్టి ఇది సరైనది కాదని చెప్పి నా అభిప్రాయం ఓకే సార్ ఓకే ఇప్పటివరకైతే ప్రజాశక్తిలో ప్రత్యేక వార్త వెలువడింది వార్త అని కాదు కానీ యాక్చువల్గా ప్రభుత్వాలు చేసే తప్పులను కానీ పాలకులు చేసే తప్పిదాలు కానీ ఇట్లు రైతులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ ఏ సమస్య వచ్చినా వాళ్ళ పక్షాన పోరాటం చేసేదే ఫస్ట్ ముందుకు వచ్చేదే వామపక్ష పార్టీలు సో ఆ వామపక్ష పార్టీలు అత్యంతంగా సిపిఎం పార్టీ నేటికి ఆవిర్భవించి 100 ఏళ్ళు అవుతుంది ఆ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులకి సిపిఎం పార్టీ తరఫున పోరాట యోధులందరూ కూడా వాజీ యాజమాన్యం తరఫున వాజీ ప్రేక్షకుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతదేశ చరిత్రలోనే త్యాగాలకు ప్రతిరూపమే కమ్యూనిస్టులు సెక్యులరిజం ఫెడరలిజం ప్రజాస్వామ్యానికి అసలైన పరిరక్షకులు వారేనని సిపిఐఎం అగ్రనేతల అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు వర్గ పోరాటాలకి అసలైన ఆద్యులని చెప్పారు అయితే కమ్యూనిస్ట్ నినాదాల నుంచి దేశానికి స్వతంత్రం కార్మికులు కర్షకులు చాలా వరకు హక్కులు సాధించారని తెలియజేశారు అంటే వాస్తవంగా సిపిఎం పార్టీ ఆవిర్భవించిన తర్వాత చాలా పోరాటం అంటే వామపక్ష పార్టీలు చేశాయి అది సిపిఎం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు సిపిఎం పార్టీ చేసిన పోరాట పటములతోటి ఏ మేరకు ప్రభుత్వాలు దిగొచ్చిన సందర్భాలు ఉన్నాయి పాలకులు దిగొచ్చిన సందర్భాలు ఉన్నాయి అనేది ఈరోజు ఒకసారి మీరు ప్రజలకు కూడా తెలియచేయవలసిన అవసరం ఉంది ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఏంటంటారు ఈరోజు 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ అంటే సిపిఎం పార్టీ అనుబంధంగా సిఐటి ఉంది కానీ మీరు సిఐటిలో ఉంటున్నారు కాబట్టి ఏంటి పరిస్థితి పార్టీ ఇప్పుడు ఇంకా ఈ సిపిఎం పార్టీ కానీ అనుబంధ సంఘాలు కానీ ప్రజలతో ఏ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంది పోరాటాలతో సిపిఎం పార్టీ సిఐటి అని కాదు కానీ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎర్రజెండా పెట్టి ఈరోజుకి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నది 1920 అక్టోబరు అమెరికా రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీని రిజిస్టర్ చేసి కమ్యూనిస్ట్ పార్టీని భారతదేశంలో ప్రారంభించారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు చూసుకుంటే 100 ఏళ్ళు ఎర్రజెండాకి పూర్తయింది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈరోజు ప్రజల ముందు 2 మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి మొదటిది 100 ఏళ్ళు ఎర్రజెండా ఏదైతే ఉందో ఎర్రజెండా పార్టీ అని అంటే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ అని అంటే పోరాడే పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ ప్రజల కష్టం ఉండేటప్పుడు ప్రజలకు అండగా నిలిచే పార్టీ సిపిఎం పార్టీ అనేది అందరికీ ఉంది
అలాగే రెండో మాట ఏంటంటే చాలా మంది జనాలు ప్రజలు మాతో మాట్లాడేటప్పుడు yes తెలుగుదేశం కాంగ్రెస్ ఎవరైనా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలుగుదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో ఎవరు అధికారంలో ఉన్న ఈ పార్టీ అధికారంలో జనాలు చెప్పేది మాత్రం ఒకటి ఏంటంటే మీరు ఉండబట్టి ఏ మాత్రమైనా న్యాయం లేకపోతే హక్కులు లేకపోతే ఈ ఇది ఇలా ఉండండి మీరు లేకపోతే ఇంకా అంతే ఉండదండి అని yes అనే సందర్భాలు చాలా కోకాలను నిరంతరం వింటాను అంటే ప్రెసిడెంట్ ప్రభుత్వాలను ప్రెసిడెంట్చే పాత్ర ప్రతిపక్షానికి ఉండాలి కానీ ఆ పాత్ర లేనప్పుడు పోరాటపడంతో మీ అంటే ప్రజలకి రెండు విషయాలు ఒకటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉండవడం వలన ఈ రోజు పాలన ఈ విధంగానైనా ఉంది లేకపోతే మరింత దారుణంగా మరింత ఇబ్బందికరమైన పరిస్థితికి ప్రజలు నెట్టబడతారు ప్రజల కోసం ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఉండడం వలన పాలకులు ఒక అడుగు వెనక్కి ఆలోచించి మనం మనం ఏదైనా ఈ విధానాన్ని ముందు తీసుకెళ్తే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను ఎడ్యుకేట్ చేసి మళ్ళీ పోరాటాల్లోకి దించుతారు అనే ఇది ఉండడం వలన కాబట్టి కమ్యూనిస్టులు ఉండడం వలన ఈ విధమైన ఈ విధంగానే ఉండగలుగుతున్నారు ఇంకా రెండోది ప్రజలు భావిస్తున్నారు తమకు సమస్య వస్తే ఇప్పుడు టీడీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఈ రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఈ రాష్ట్రం ఎందుకు ఈ జిల్లాలోనే చిన్నశ్రేణి మనుషులు బొత్స అప్పలనరసి గారి మనుషులు వాళ్ళకి చిన్న సమస్య వస్తే సిపిఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదురు మనం అధికారంలో లేం కదా అని చెప్పి గతంలో చెప్పారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కేఏ నాయుడు గారు గజిత్రారా నియోజకవర్గం గంచాడ వాళ్ళని ఒక సమస్య వస్తే సిపిఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పి అంటే పోరాటానికి ప్రజలకి సమస్య వస్తే అండగా నిలవడానికి ప్రజల సమస్యల మీద ఛాలెంజ్ చేసి నిలబడడానికి సిపిఎం లేదా కమ్యూనిస్ట్ పార్టీలు ముందుంటాయని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు అయితే రాజకీయంగా చూసుకునేటప్పుడు లేదా కార్మిక వర్గంగా చూసుకునేటప్పుడు ఈ వందేళ్ల కాలంలో ఏం చేశారు అనేది అనుకునేటప్పుడు 1920లో ఈ దేశంలో ఎర్రజెండాని ప్రారంభించేటప్పుడు ఈ దేశంలో కార్మిక వర్గానికి ఏ రకమైన హక్కు లేదు ఏ రకమైన చట్టబద్ధత లేదు అటువంటి పరిస్థితి నుండి ఈ రోజుకి ఉద్యోగంలో జాయిన్ అయిన నుండి అపాయింట్మెంట్ ఆర్డర్ నుండి రిటైర్ అయితే రిటైర్మెంట్ ఫ్యాంక్షన్ వరకు గ్రాడ్యుటీ వరకు అన్ని రకాల హక్కుల్ని అంటే కనీస వేతనాల చట్టం బోనస్ చట్టం పిఎఫ్ ఈఎస్ఐ ఇలాంటి అనేక రకాల సౌకర్యాలని కార్మిక వర్గానికి పోరాటి సాధించిన సంఘం సిఐటియు లేదా ఎర్రజెండా అలాగే ఈరోజు భారతదేశంలో ఏమాత్రమైనా లౌకిక ప్రజాస్వామ్యం ఉన్నది అని అంటే ప్రజల మధ్య ఓకే భావసారూప్యం ఉన్నప్పుడు దానికి కారణం సిపిఎం పార్టీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు మత ఉన్మాదానికి వ్యతిరేకంగా ప్రాంతాల మధ్య అనైక్యతకు వ్యతిరేకంగా జాతుల మధ్య అనైక్యతకు వ్యతిరేకంగా కులాల మధ్య అనైక్యతకు వ్యతిరేకంగా నిలబడి మనందరం భారతీయులం భారతీయులందరమే ఒక్కటి మనం కులానికి అతీతంగా మతానికి అతీతంగా భారతదేశ అభివృద్ధి కోసం మనం ముందుందామని చెప్పి పోరాడుతుంది అందులో భాగంగానే భారతదేశంలో ఉన్న ఈరోజు ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని నిలబెట్టడం కోసం కాపాడడం కోసం శక్తి మేరకు పనిచేస్తుంది కృషి చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీలు సిఐటి అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే ఈరోజు మన కళ్ళ ముందే భారతదేశంలో అతి గొప్ప ప్రయాణ సౌకర్యం ఉన్నది రైల్వే ఓకే ఇండియన్ రైల్వేకి ఉన్న పేరు ప్రఖ్యాతులు సామర్థ్యము ప్రపంచంలో ఏ రైల్వేకి లేదు అటువంటి రైల్వేని కొద్దిమంది వ్యక్తులకి మోడీ ఇచ్చేస్తున్నాడు అవును ప్రైవేటీకరణ అంటే భారతదేశ ఆస్తిని ప్రజల ఆస్తిని కొద్దిమంది వ్యక్తులకు ఇచ్చేస్తున్నాడు బిఎస్ఎన్ఎల్ని ఈరోజు విజయనగరం జిల్లాలో 200 మంది బీఆర్ఎస్ చేశారు ఈ 6 నెలల కాలంలో ఎస్ దేశవ్యాప్తంగా అలాగే బిఎస్ఎన్ఎల్ని చంపేసి బిఎస్ఎన్ఎల్ నాశనం చేసి ఇప్పుడు జియోని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు అలాగే ఈ గనులు ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఇప్పుడు ఇటువంటి ఆల్రెడీ దేశవ్యాప్తంగా మీ అంటే ఎర్రజెండాకు సంబంధించిన అనుబంధ ట్రేడ్ యూనియన్లు కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏంటంటే జాతీయ స్థాయిలో ఏ ట్రేడ్ యూనియన్లని అన్నీ కలుపుకొని వామపక్ష పార్టీలు కానీ అన్నీ కూడా పోరాటం కూడా చేస్తున్నాయి సో అయితే చిన్న విషయం లాస్ట్గా రమణ గారు వాస్తవంగా మీరు ఎవరు కాదనడం అవునన్నా కాదు కానీ
अभी सत्यम अटे समस्या वेटू मुझे एवरना चेयरकेंटे अंत नैन प्राक्टिकल नैन फील्ड तरवा एग्जापल चाहा रिपोर्टर का ना दश्यू वो रेवेल नागनक आ टाइम समस्या वो सुमार मूड वंद अटे काटाक्ट उद्योग और शाखापर अधिकारी जन्यून का निर्णया तीसकोनी उद्योग नियामक पत्र अब आइम अधिकार पार्टी उत्तर मेरे को आई चेयरमेंट आई चेयले सदर्भ रिपोर्टर का मीडिया प्रतिनिधि ना दर मच्छे नैन चलह इच्छा पन्न वाल दी पन नैने वास्तव अब कृष्णमूर्ति गार लीडेवार टाइम मी पा सीपीएम पार्टी यानी सीआईटी ट्रेड यूनियन यानी आ रोज वाल पक्षा पोराटम चीते वालू उद्योग उड़ेवर का सो दाँ एकीस्ता का सीपीएम का सीआईटी का अटे ईवन आल ट्रेड यूनियन यानी वामपक्ष पार्टी यानी प्रजल पक्षा पोराटम से चला निरंतर कृषि आराट पटोर अनेकम इबंध पड़ता दाने मन को विषय का प्रजलू अवसर वच्चू ट्रेड यूनियन वामपक्षा यदैते चेरवे पोराटा चुको राजकीय अवकाश भारत भारत देश व्याप्त और राष्ट्र तप्पी राजकीय पार्टी एन परणा असले पैस्थि मंच प्रश्न अड़गर इधी चाल मंदिर जनाल्ला उन्दे चाल मंदिर तरचू मम्मी अड़ती समस्या वेट दूर राजकीय ओट दर की प्रधान राजकीय पार्टी आ राष्ट्र में एवते वाटो अटे हक्ल देट समस्या वेटर राजकीटपुर वाली को अगे सदर्भाल उलागे को मैं इक गमेटन प्रजलू मम्मी वदी मेम आ स्थाई लेम మా శిక్షా మార్జాలు కొన్ని పరిమితం మొత్తం ప్రజలందరికీ అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేసి అన్ని రకాలుగా ఆదుకునే స్థితిలో మేము లేము ఉదాహరణకి మేము ఎక్కువ సందర్భాల్లో ఎక్కడ ఉంటున్నాం ఒక ఫ్యాక్టరీ ఉంటే ఆ ఫ్యాక్టరీలో జీతభత్యాలు సరిగా లేకపోతే కనీస వేతనాలు ఇవ్వండిని లేకపోతే పిఎఫ్ అమలు చేయకపోతే పిఎఫ్ అమలు చేయండిని ఈఎస్ఐ లేకపోతే ఈఎస్ఐ అమలు చేయండిని గ్రాడ్యుటీ సిస్టం లేకపోతే అది అమలు ఇలాగా సమస్యలు కార్మికుడి సమస్యలపైన ఆ ఫ్యాక్టరీలో వాడి అన్ని రకాల సమస్యల గురించి మేము మాట్లాడుతున్నాం కానీ ఎట్ ద సేమ్ టైం ఆ కార్మికుడు ఎక్కడ ఉంటాడు 8 గంటలు ఫ్యాక్టరీలో ఉంటాడు మిగతా 16 గంటలు ఎక్కడ ఉంటాడు వాడు ఆ ఊర్లో ఆ వీధిలో ఉంటాడు అక్కడ వాడికి నిరంతరం అవసరం ఏంటి రేషన్ కార్డు కావాలి లేకపోతే ఫంక్షన్ కావాలి అమ్మా నాన్న గారికి ఫంక్షన్ కావాలి లేకపోతే ఇల్లు కావాలి లేకపోతే ఇంకొకటి కావాలి లేకపోతే రకరకాల కుటుంబ సమస్యలు ఇవన్నీ పరిష్కారం చేయడం కోసం నివాస ప్రాంతాల్లో కూడా మేము ఉన్నామా అంటే నివాస ప్రాంతాల్లో మా శక్తి అంతగా లేదు అంటే వాడు నివాసం ఉన్న దగ్గర 16 గంటలు ఉంటే 8 గంటలే ఇక్కడ ఉంటాడు అంటే 8 గంటలు మాతో ఉంటే 16 గంటలు ఇతర రాజకీయ పార్టీతో ఉంటాడు కాబట్టి మేము ఇప్పుడు నివాస ప్రాంతాల్లో కూడా ఆ విధమైన కృషి చేస్తేనే బలపడతాం అప్పుడు ప్రజలకు ఏంది అయితే ఇప్పటికే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రధానమైన ఒక మూడు రాష్ట్రాల్లో ప్రధానమైన శక్తిగా మనం ఉన్నాం ఒక రాష్ట్రంలో అధికారంలో కూడా కేరళలో ఉన్నాం దానికి తోడు గతంతో పోల్చుకునేటప్పుడు సీపీఎం పార్టీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో బీజేపీ పాలన వచ్చిన తర్వాత సీపీఎం పార్టీ వైఖరి సీపీఎం పార్టీ ప్రతి సందర్భంలోనూ చేస్తున్న కృషి ప్రజలు గమనిస్తున్నారు రాబోయే కాలంలో అంటే ఈ ఎన్ఆర్సీ పైన గాని లేదా ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తున్నటప్పుడు గాని ఇప్పుడు వ్యాపార సంస్కరణలు బిల్లు తెచ్చేటప్పుడు గాని ఇవన్నింటి సందర్భాల్లోనూ సీపీఎం వైఖరి ఏంటి అనేది ఆలోచిస్తున్నారు మేధావులు వీళ్ళందరూ ఇప్పుడు భారతదేశంలో మేధావులందరూ ఒకటవుతున్నారు ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ని డెవలప్ చేయకపోతే ఈ దేశం ఎడిపోద్దా అనే దగ్గరికి ఇది కాంగ్రెస్ ఆ పాత్రను పోషించలేకపోతుంది దాన్ని మనం కాదనలేం ఓకే నెక్స్ట్ ఇంకా జిల్లా వార్తలకు వచ్చేసరికి ఏదైతే ఇప్పుడు గత కొద్ది రోజులుగా మనం అనుకున్నామో దేశవ్యాప్తంగా ఈ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఇష్యూ ఇదవుతుందో మన జిల్లాకు వచ్చేసరికి ప్రధానంగా
నాడు చారిత్రాత్మకమైన నిర్మాణం చేపట్టిన మహారాజా కళాశాల ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అది ఎందుకు అసలు అంటే ప్రధానంగా ఈ మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన రావడంతో గత 11 రోజులు ఈ రోజుకి 12 అనుకుంటాను 12 రోజుల నుంచి కూడా ఎస్ఎఫ్ఐ కానీ అలాగే ఇతర విద్యార్థి సంఘాలు కానీ అలాగే పూర్వ విద్యార్థులు కానీ తమ పోరాటాన్ని కూడా కొనసాగిస్తున్నారు. సో ఈ క్రమంలోని ఈ పోరాట క్రమంలోనూ కూడా ఈ యొక్క ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కానీ ఇతర ఏబీబీ విద్యార్థులు కానీ వీటిని అరెస్టులు కూడా చేస్తున్నారు పోలీసులు. నిన్న ఎంఆర్ కళాశాలలో కూడా ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు విద్యార్థులు కూడా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు కూడా హాజరు కాకుండా బహిష్కరించి వెళ్ళిపోయారు. సో అసలు ఏంటి ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల అంటే మనకి ఎంతవరకు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది అది వాస్తవం అందరికీ తెలుసు. ఎందుకంటే ఎంఆర్ కళాశాలలో మేము చదువుకున్నాం కాబట్టి ఆ కళాశాలకు ఉన్న వాస్తవం తెలుసు. కానీ ప్రధానంగా ఇక్కడ వచ్చిన మనకి వచ్చిన కామెంట్ ఏంటంటే ఎంఆర్ కళాశాల ఏదైతే నిర్మాణం చేసి 18 ఎకరాల స్థలం ఉందో ఆ 18 ఎకరాల స్థలాన్ని 350 కోట్ల రూపాయలకి ప్రైవేట్ వ్యక్తులకి అమ్మకాలు చేయడానికి ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ చేసి దీన్ని వేరే దగ్గరికి మార్చే ఆలోచన ఉంది అనేది మన మాట కాదు. కొంతమంది పూర్వ విద్యార్థులు కానీ ఇది కానీ రాజకీయ విశ్లేషణలకు ఒక కామెంట్ వినిపిస్తుంది. నిజమే అంటారా? నిజంగా అలా చేయటం పట్ల ఎంత జిల్లాకి ఎంత పేరు ప్రఖ్యాతులు పోతాయి? అసలు ఏంటి పరిస్థితి? విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? ఇప్పుడు మనం ఇంతవరకు చర్చించేటప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ న్యాయమూర్తులపైన జగన్మోహన్ రెడ్డి గారి లేఖ. జిల్లాకు వచ్చేసరికి విజయనగరం జిల్లాకు వచ్చేసరికి ఎంఆర్ కాలేజీ హాట్ టాపిక్గా ఈరోజు ఉంది జిల్లాలో. రాష్ట్రంలో కూడా ఇప్పుడు చర్చనే అవసరం కాబట్టి దీని గురించి చర్చించాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువ ఉంది. ప్రజలు కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి. ప్రధానంగా విజయనగరం పట్టణం అని వెంటనే కొంతమంది ఏం చెప్తారంటే ఘంటస్తంభం చెప్తారు, కోట చెప్తారు, మూడులాంతలు చెప్తారు, పెద్ద చెరువు చెప్తారు. కానీ పెద్ద చెరువు, ఘంటస్తంభం, మూడులాంతర్లు, కోట అనేది విజయనగరం చరిత్రకి చిహ్నాలు అయితే ఎంఆర్ కాలేజీ అనేది విజయనగరం అభివృద్ధికి, విజయనగరం చుట్టుపక్కల, విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే చదువే కీలకమే. దక్షిణ భారతదేశంలోనే ఒక గొప్ప కళాశాల ఎంఆర్ కాలేజ్. ఇది ఎవరు కాదనలేదు కూడా. అవును. అంతేకాకుండా పెద్ద పెద్ద మేధావులందరూ కూడా ఇక్కడ చదువుకున్నారు. ఈరోజు విజయనగరం ఎంఆర్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు విదేశాల్లో కూడా ఉన్నారు. ఈరోజు వాట్సాప్ పెట్టాడు ఒక ఆయన వాయిస్ మెసేజ్. ఈ స్ట్రగుల్ చూసిన తర్వాత ఇక్కడ నుండి ఉన్నాడు, నెదర్లాండ్స్లో ఉన్నాడు. ఆయన వాయిస్ మెసేజ్ పెట్టాడు, ఎంఆర్ కాలేజీ స్ట్రగుల్ని స్పీడప్ చేయండి, అవసరమైన సహకారాలు నేను అందిస్తాను, నేను నేరుగా పాల్గొలేకపోతున్నాను, ఇతర అవసరమైన సహకారాలు అందిస్తాను, అభినందన. నేను ఆ కాలేజీలో చదువుకున్నాను, దాని అది అలాగ అయిపోతుందా అనిస్తున్నాను. అవును. ఇప్పుడు ఎంఆర్ కాలేజీని రక్షించుకోవడం అనేది ఎందుకోసము అని అంటే ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు చేశారనేది కొన్ని విషయాలు చర్చించుకోవాలి. అవును. వాళ్ళ కుటుంబ తగాదాలు ఉన్నాయా లేదా అనేది మాకు విజయనగరం ప్రజలకు అనవసరం. కానీ విజయనగరంలో ఎంఆర్ కాలేజీ ఒక దీర్ఘకాలం నుండి ఉండడం వలన అది ఒక ప్రధానమైన పాత్ర పోషించింది. ఎందుకని బడుగు బలహీన వర్గాలు పేదలకి చదువు అందించడంలో కీలక పాత్ర పోషించింది. అనేక మంది 20 సంవత్సరాల క్రితంలో చదువుకున్న వాళ్ళు, డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళలో 100 మందిలో 80 మంది ఎంఆర్ కాలేజీలో చదువుకున్నారు. అంటే విద్యకి చాలా ఉపయోగపడింది. అదే సందర్భంలో ఈరోజు వరకు విజయనగరంలో ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, లేదా ఏ ఎస్ఎఫ్ఐ లాంటోళ్ళు కానీ, సిపిఎంఎల్ కానీ అనేక సందర్భంలో అనేక రకాల ఇష్యూస్ని తెర మీదకి తెచ్చారు. కానీ విజయనగరం జిల్లా కేంద్రంలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలని ఎవడైనా అడిగాడా? అడగలేదు. సిపిఎం కూడా అడగలేదు, ఎస్ఎఫ్ఐ కూడా అడగలేదు. ఎందుకు అడగలేదు అని అంటే అటువంటి పాత్రని ఎంఆర్ కాలేజీ పోషిస్తుంది. ఎంఆర్ కాలేజీ ఆ అవసరాలన్నీ తీరుస్తుంది. కాబట్టి దానికి ఇంకా ఏదైనా పెడితే దానికి పోటీయే తప్ప దాని ముందు పనికిరాదు. కాబట్టి ఎంఆర్ కాలేజీకి అటువంటి క్రేజ్ ఉంది. ఎంఆర్ కాలేజీని ఆ విధమైన స్థితిలో అందరూ చూస్తున్నారు. కాబట్టి ఇంకొక కాలేజీని ఎవరు డిమాండ్ చేయలేదు. అటువంటి కాలేజీ అంటే ఒక ప్రభుత్వ ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విజయనగరం జిల్లా కేంద్రంలో లేకపోయినా అడగకున్నా ఎందుకున్నాం అని అంటే ఆ సమస్యని అసలు లేకుండా చేసింది ఎంఆర్ కాలేజీ. అటువంటి ఎంఆర్ కాలేజీని లేకుండా చేసే పని ఇప్పుడు ఈరోజు చేస్తున్నారు. దీన్ని ప్రైవేటైజ్ చేస్తాం అంటున్నాను. దీన్ని ప్రైవేటైజ్ చేయడం అని అంటే దీన్ని వ్యాపారం చేసుకుంటాం అని అంటాం. అంతే ప్రైవేటీకరణ చేయడం అంటే వ్యాపారం చేసుకుంటామని చెప్పడం.
దీన్నిరోజు ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు గాని పౌర విద్యార్థులు గాని విజయనగరం పట్టణంలో ఉన్న ఎడ్యుకేషన్ కోసం ప్రజల కోసం విద్యా సంస్థల కోసం అంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేయకపోతే ఇంకేం డెవలప్ చేస్తారు అంటున్నాం. ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తే చదువును అందుబాటులోకి తెస్తే చదువును చౌకగా అందిస్తే అంతకన్నా ఇంకొక పెద్ద పాలన ఇంకొకటి ఉండదు. ధన్య వ్యాపారం చేసేస్తానంటే ఇంకా సరైనది కాదు. రెండోది ఇక్కడ ఇంకొకటి ఆలోచించండి, మాన్సస్లో భాగంగా ఎంఆర్ కాలేజ్ ఉంది. ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చేటప్పుడు ఎంఆర్ కాలేజీని ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో భాగంగా ఎంఆర్ కాలేజీని చూపిస్తూ విద్యా సంస్థను చూపిస్తూ కొన్ని భూముల్ని దానికి అనుసంధానం చేసి చూపించారు. మరి ఈరోజు ఎంఆర్ కాలేజే లేకపోతే మాన్సస్ భూమి సంగతి ఏంటి? దాని అవసరం ఏంటి? అసలు మాన్సస్ ట్రస్ట్ అవసరం ఏంటి? అలాంటప్పుడు ఆ భూములు ల్యాండ్ సీలింగ్లో ఆ రోజు మినహాయింపు పొందిన భూములు ఈరోజు ఎవరికి దక్కుతాయి? వాళ్ళకి ఎలా దక్కుతాయి ఈరోజు ఆ కుటుంబీకులకి? ఇవన్నీ ప్రశ్నలు ముందుకు వస్తాయి. రెండోది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంఆర్ కాలేజీ దగ్గరకు వచ్చేసరికి మొన్న సత్యబాబు గారు ఈ జిల్లా పెద్ద దిక్కు, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఈ జిల్లాకు పెద్ద దిక్కు బొత్స సత్యనారాయణ గారు, గౌరవనీయ మంత్రులు, మున్సిపల్ శాఖ మంత్రి కలెక్టరేట్లో మొన్న ఏదో రివ్యూ మీటింగ్లో మీడియా మిత్రులందరూ ఎంఆర్ కాలేజీ గురించి మాట్లాడమంటే రెండు మాటలు ఆయన చెప్పాడు. ఒకటే అది కుటుంబ వ్యవహారం అని సింపుల్గా చెప్పేశారు, దానికి మనకి సంబంధం అని. రెండోది ఇంకో మాట చెప్పారు, అసలు ప్రైవేట్ అయిపోతే విద్యార్థులకు వస్తే సమస్య ఏంటో చెప్తే సరిపోయింది కదా, ప్రైవేట్ అయితే మనకేంటి, ఏదైతే మనకేంటి అనేసి మాట్లాడారు. చాలా క్యాజువల్గా రెండు మాట్లాడారు, వ్యంగ్యంగా క్యాజువల్గా అసలు సంబంధం లేని పద్ధతిలో మాట్లాడారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది అది ఆ కుటుంబ వ్యవహారం కాదు, ఈ జిల్లాకు సంబంధించిన వ్యవహారం, ఈ జిల్లా ఉత్తరాంధ్రకు సంబంధించిన, ఈ జిల్లా వాసులే కాదు శ్రీకాకుళం వాళ్ళు కూడా అత్యధిక మంది 50% 40% అసలు ఎంఆర్ కాలేజీలో నాకు తెలిసి మేము చదువుకున్న టైంలో ఫస్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ జిల్లా నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత మన జిల్లాకి ఇచ్చేవారు. ఇప్పటికీ కూడా ఇప్పటికీ స్టిల్ అది కొనసాగుతుంది. సో ఏదైనా సరే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ చేయకూడదనేది ఇక్కడ విద్యార్థి సంఘాలు కానీ విద్యావేత్తలు కానీ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అది ప్రైవేటిక పరం కాకుండా ప్రభుత్వ పరం చేయవలసిన చేసి ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి విద్యాదానం చేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది, అది చేయాలని ఆశిద్దాం. ఓకే, ఈరోజు వాజీ హెడ్లైన్స్ డెబిట్లో పాల్గొని ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై పూర్తి స్థాయిలో కూలంకషంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సిఐటియు నాయకులు రమణ గారికి వాజీ యాజమాన్యం తరపున, అలాగే వాజీ ప్రేక్షకుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.